పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, మహోన్నతుడా, మహాఘనుడా, మహాశక్తి సంపన్నుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలు మీ సత్యవాక్యమును విని దాని ప్రకారంగా జీవించడానికి తగిన శక్తిని బలాన్ని అనుగ్రహించండి. ప్రభా, మీ దీనదాసుడైన నేను మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయాన్ని మెండుగా ప్రసాదించండి. సమస్త విధములైన కృపతో ప్రతి ఒక్కరిని నింపమని, అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి మీ పిల్లలకు కూడా చక్కటి జ్ఞానం, వివేకం అనుగ్రహించమని, వారి కుటుంబాలను కూడా మీ కాపుదల్లో ఉంచమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలరా, మనందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఆయన యొక్క వాక్యమును విని గైకొనుటకు, దాని ప్రకారంగా జీవించటానికి, ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించటానికి మనల్నందరినీ మరలా ఇక్కడ సమకూర్చినటువంటి కన్న తండ్రి అయిన దేవునికి, ఆయన కుమారుడైన క్రీస్తు వారి శాశ్వత జీవము కలిగిన నామం పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మనమందరం కూడా ఆయన నామానికి స్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే అది దేవుని యొక్క మహాకృప. ఒక ప్రత్యేకమైన సందేశం ఈరోజు మనం వినాలి, అకాల మరణాలు. ఈ మధ్యకాలంలో అకాల మరణాలను గురించి ప్రపంచం ఎక్కువ వింటుంది, మనం కాదు ప్రపంచం మొత్తం వింటుంది. కోవిడ్ మొదలైన దగ్గర నుంచి ఈ అకాల మరణాలు అనేవి ఎక్కువయ్యాయి. అకాల మరణాలు ఇది వరకు లేవని కాదు, కానీ ఎక్కువ ఈ కోవిడ్ ప్రభావం వల్ల ప్రతిరోజు గణాంకాలు, ప్రతిరోజు లెక్కలు మనం చూస్తుంటే, ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఆ గణాంకాలు చూస్తూ ఉంటే, ఏ ఏరియాలో, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో ఎంతమంది బలైపోయారు, ఎంతమంది మరణించారు అనే లిస్ట్ వస్తుంది. లెక్కల్లో ఉన్నవారు కానివ్వండి, లెక్కల్లో లేనివారు కానివ్వండి, ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. సో మరణం అనేది ఎప్పుడు ఏ విధంగా ఎవరిని తీసుకెళ్ళిపోతుందో, ఎవరిని వరిస్తుందో ఎవరికి తెలీదు, మన ఎవరికి తెలీదు. మరణం ఎప్పుడైనా రావచ్చు, ఎందుకంటే మరణానికి ఏ మనిషికి కూడా మరణం ఈ సమయంలోనే వస్తుంది అని కానీ, లేదా ఈ వయస్సులోనే రావాలి అని కానీ, ఈ వయస్సులో రాకూడదు అని కానీ ఎలాంటి నియమ నిబంధనలు లేవు. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు అన్న నియమానికి లోబడి చాలామంది లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నారు. అందులో బలవంతులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరగబోతుందో అనేది ఎవ్వరికీ తెలియదు. ఈరోజు బాగున్న వాళ్ళు రేపొద్దునే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఈరోజు హ్యాపీగా ఉన్నవాళ్ళు, ఆనందంగా ఉన్నవాళ్ళు రేపొద్దున కనబడకుండా మాయమైపోవచ్చు. ఈరోజు మన మన సహోదరులలో చాలామంది కూడా గత సంవత్సరం మనతో ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం మనతో లేరు, గత నెలలో ఉన్నవాళ్ళు ఈ నెలలో ఉండట్లేదు. సో కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, ఈ భూమి మీద ప్రతి మనిషి వృద్ధుడైన తర్వాతే మరణిస్తాడన్న భావనలో నుంచి బయటికి రావాలి. ప్రతి మనిషి వృద్ధుడైన తర్వాతే మరణిస్తాడన్న నియమం ఏమీ లేదు. వృద్ధాప్యం ఒక్కటే మరణానికి సంకేతం అనేం కాదు. అది అర్థమవుతుందా? మనిషి ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టవచ్చు, ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మనం చూసాం, ఈరోజే ఆయన్ని సమాధి చేశారు, ఆయన అంత్యక్రియలు పూర్తయిపోయాయి. ఒక మంచి సామాజిక దృక్పథం కలిగినటువంటి వ్యక్తి, సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి అని ఆయన గురించి వింటున్నాం. ఒక కన్నడ నటుడు, ఆయన యవన దశలోనే ఉన్నాడు, వృద్ధుడేం కాదు, మంచి బలంగా ఉన్నాడు. అయినా కూడా మరణానికి ఆయన అతీతుడు కాకుండా పోయాడు. సో మరణం ఆయన్ని కూడా తీసుకెళ్ళిపోయింది.
ఎంతో బలంగా ఉండి బలంగా వర్కౌట్లు చేస్తున్న వ్యక్తి లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అలానే వర్కౌట్లు చేయొద్దని కాదు, వ్యాయామం చేయొద్దని కాదు, ఆ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవద్దని కాదు. వందలో ఒక్కరికో ఇద్దరికో అలా జరగవచ్చు, మిగిలిన 98 మంది బాగానే ఉంటారు. అందరూ అలా అయిపోతారని కాదుగా, లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అయినా ఇవన్నీ ఆలోచిస్తుంటే మనం గ్రహించవలసినటువంటి పాయింట్ ఏంటంటే, ఒక మనిషి మృతి నొందు సమయం మనకు తెలియనప్పుడు మనం ఈ భూమి మీద ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలా దుర్వినియోగం చేసుకోవాలా అనేది తెలియాలి. మానవునికి మరణం ఎప్పుడొస్తుందో తెలియకపోయినప్పటికీనట అడియాసలు కలిగి తిరుగుతున్నాడని వాక్యం సెలవిస్తుంది. వేటితో తిరుగుతున్నాడు? అడి ఆశలు, పిచ్చి ఆశలు, పిచ్చి ఆలోచనలు, వ్యర్థమైన ఆశలు, వ్యర్థమైన ఆలోచనలు, దురాలోచనలు, వీటితో కాలం గడుపుతున్నాడు మానవుడు. హఠాత్తుగా వారి నాశనం ఎప్పుడు వచ్చునో వారికి తెలియదు అని చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఒక్క నిమిషములోనే మాయమైపోతారు అంటున్నాడు, ఒక్క క్షణములోనే వారు మాయమైపోతారు. వారు ఎప్పుడు వారి కాలం ఎప్పుడు వచ్చునో వారు ఎరుగరు, వారి కాలం ఎప్పుడు వచ్చినో వారు ఎరుగరు. ఇప్పుడు మనం ఉన్నాం, మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలుసుకోవాలి. పలానాయన మరణించాడు, ఇంకొక ఆయన మరణించాడు, ఎవరో చచ్చిపోయారు, ఎవరో చనిపోయారు, ఇవన్నీ వార్తలు మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇంతమంది మరణిస్తున్న మరణ వార్తలు మాత్రమే నా చెవి వింటుందా? ఏదో ఒక రోజు ఆ మరణం నన్ను తాకదా, ఆ మరణం నన్ను అంటదా, నన్ను ముట్టదా అని ఆలోచించాలి. కేవలం వాళ్ళు మాత్రమే వెళ్ళిపోయే లిస్టులో ఉన్నారా, నేను లేనా అని ఆలోచించాలి. మనం అందరం కూడా ఏ లిస్టులో ఉన్నాం? వెళ్ళిపోయే లిస్టులోనే ఉన్నాం. ఎవ్వరు ఉండిపోయే లిస్టులో లేరు. ఇక్కడ నువ్వు ధనవంతుడివైనా, దౌర్భాగ్యుడివైనా, దరిద్రుడివైనా, నువ్వు మంచివాడివైనా, చెడ్డవాడివైనా, గొప్పవాడివైనా, భేదవాడివైనా, నువ్వెవరివైనా సరే, ఈ లోకం నీకు అశాశ్వతమే. ఈ లోకంలో నువ్వు ఎక్కువ కాలం ఉండేది లేదు, నువ్వు ఎక్కువ కాలం ఈ లోకంలో బ్రతికేది లేదు, నువ్వు కొంతకాలమే కనబడతావు. ఆవిరి మాదిరి జీవితం ఎంతలో కనబడి అంతలోనే మన శరీరం మాయమైపోతుంది, మట్టిలోనికి వెళ్ళిపోతుంది. బ్రతికున్నంత వరకే మన స్టేటస్, బ్రతికున్నంత వరకే మనకున్న సుఖాలు సంతోషాలు, బ్రతికున్నంత వరకే మనకున్న హోదా. చచ్చిపోతే అందరిదే ఒకటే స్టేజ్, అందరిదే ఒకటే స్థితి. చచ్చిపోయిన తర్వాత విఐపి కుర్చీలు ఉండవు. ఇప్పుడే విఐపి కుర్చీలు తెలుసు కదా మీకు. విఐపి కుర్చీలు అంటే ఎస్, ఒక ప్రత్యేకమైన విభాగం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ ప్రత్యేకమైన విభాగంలో కూర్చోవాలి. మరి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ కూర్చోవాలి? వెనక కూర్చోవాలి. సో వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అనేది శ్మశానంలో అస్సలు ఉండదండి. శ్మశానానికి వెళ్ళిన తర్వాత ఈయన వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ఈయన ఇక్కడ కప్పెట్టారు, ఈయన వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాదు కాబట్టి ఈయన ఇక్కడ కప్పెట్టారు, ఈయన పలానా గొప్ప కులానికి చెందినవాడు కాబట్టి ఇక్కడ కప్పెట్టారు, ఈయన గొప్ప కులానికి చెందినవాడు కాదు కాబట్టి ఇక్కడ పడేశారు అని ఉండవు. శ్మశానానికి వెళ్ళిన తర్వాత అందరి పరిస్థితి ఒక్కటే, అందులో ఎలాంటి సందేహం లేదు. సమాధికి పోయిన తర్వాత మనందరి జీవితం ఒక్కటే, అందులో ఎలాంటి డౌటు లేదు. ఇక్కడ ధనిక, భేద, గొప్ప, చదువుకున్నవాడు, చదువులేనివాడు, ఆరోగ్యవంతుడు, ఆరోగ్యం లేనివాడు, పదవి కలిగిన వాడు, పదవి లేనివాడు, బాగా సంపాదించిన వాడు, అసలు ఏమీ సంపాదించని వాడు అనే ఉండదు. మట్టిలో ఎలాంటి భేషజాలు కనబడవు, మట్టిలో అందరూ మట్టి అయిపోతారు. అగ్నికి ఎలాంటి పక్షపాతం ఉండదు, అందరినీ ఒకేలా బూడిద చేసేస్తుంది. సో బూడిదలో లేని పక్షపాతం, మట్టిలో లేని పక్షపాతం భూమి మీద ఉండగా మనిషిలో ఉంది. కాబట్టి అకాల మరణాలు సంభవిస్తున్నప్పుడు మనం పాఠాలు నేర్చుకోవాలి. అర్థమవుతుందా? పాఠాలు నేర్చుకోకుండా ఇలాగే జీవితాన్ని గడిపేస్తే జీవితం అలా కళ్ళ ముందు కరిగిపోతుంది, వృధా అయిపోతుంది. ఆ తర్వాత మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ప్రియులారా. ఒక మాట మనం దైవ గ్రంథంలో నుండి చూద్దాం. ఈరోజు బోధలు కూడా విశ్వాసమందు భాగ్యవంతులుగా చేసే బోధలు కరువైపోయాయి క్రైస్తవ సమాజంలో. మరి ఎలాంటి బోధలు బయలుదేరాయి అంటే
మీకు అన్ని లోక సంబంధంగా మొత్తం అన్ని మేలులే జరుగుతాయి. లోక సంబంధంగా మీరు బాగా ధనవంతులు అయిపోతారు. లోక సంబంధంగా మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారు. మీరు అనుకున్న పదవులు, మీరు అనుకున్న ఉద్యోగాలు, మీరు అనుకున్న వ్యాపారాలు అన్నీ మీ సొంతం అయిపోతాయనే అబద్ధపు మాటలు, గాలి మాటలు చెప్పే బోధలేరు చాలామంది ఇష్టపడుతున్నారు. ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా కళ్ళకు కట్టినట్టు చూపించి, అరే నాయన జీవితం అల్పమైనది, స్వల్పమైనది, మనకు కావాల్సింది ఇది కాదు, దీని తర్వాత ఇంకా చాలా ఉందని బైబిల్ గ్రంథం ఘోషిస్తోంది, దేవుడు జీవవాక్యాన్ని మన చేతులకు ఇవ్వడంలో ప్రధానమైన ఉద్దేశం అదే, నువ్వు ఎంత గొప్పవాడవైనా ఇక్కడ రాజులు గతించిపోయారు, అధికారులు గతించిపోయారు, చరిత్ర ఎంతోమందిని కాలగర్భంలో కలిపేసింది, వాళ్ళందరూ ఈ మట్టి కోసం పోరాడిన వాళ్లే, వారందరూ ఇక్కడున్న పేరు కోసం పోరాడిన వాళ్లే, వాళ్ళందరూ ఇక్కడ డబ్బు కోసమో వెండి బంగారాల కోసమో పోరాడిన వాళ్లే, వాళ్ళు తమకంటూ ఏమీ లేకుండా కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకుని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరైనా ఈ లోకంలో ఒకటే, కావాల్సింది ఇది కాదు, దీని తర్వాత జీవితం ఉంది అని బైబిల్ ఘోషిస్తుంటే, ఆ బోధలు మనం వినగలుగుతున్నాం ఈరోజు క్రైస్తవ సమాజంలో. ఆ బోధలకు మనుషులు చెవియొగ్గుతున్నారు ఈరోజు క్రైస్తవ సమాజంలో, చెవియొగ్గరు. మరి ఏం కావాలి? ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల పొందడం ఎలా అని టైటిల్స్, దానికి మళ్ళీ జూమ్ సెషన్స్. అప్పులు తీరటం ఎలా? రోగం తగ్గటం ఎలా? ఉద్యోగం ఏ విధంగా వస్తుంది? ఏ ప్రార్థన చేస్తే వస్తుంది? గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నావా? అయితే రా, చూడండి ఎంత దారుణం. మళ్ళీ పక్కన క్యూఆర్ కోడ్ ఇచ్చి, మీకు గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఇదిగో మా క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేయండి, మీ అప్పు తీరాలంటే ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి, మీ వ్యాధి తగ్గాలంటే మాకు స్పాన్సర్ చేయండి. లైక్ ఎ బిజినెస్, క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది ఒక రకంగా చెప్పాలంటే బిజినెస్. కానీ జనానికి కూడా బిజినెస్సే కావాల్సి వస్తుంది. చూసారు, జనానికి కూడా ఏం కావాలి చెప్పండి? వాళ్ళే కావాలి, వాళ్ళే. అక్కడికే వాళ్ళు ఇష్టపడి మరీ వెళుతున్నారు. కానీ మనం అలా లేము, మనకు అది వద్దు. మనకు కావాల్సిన సత్యం అది ఈరోజు మనం నేర్చుకుందాం జాగ్రత్తగా వినండి. మనకు అలాంటి దుర్బోధలు వద్దు, మన అలాంటి పనికిమాలిన బోధలు వద్దు. ఎందుకంటే ఈరోజు నేను చాలా బలంగా కనబడుతున్నాను మీ కళ్ళ ముందు, కానీ ఒకరోజు నేను ఇదే బలంతో ఉంటానని చెప్పడానికి ఎలాంటి గ్యారంటీ లేదు. బలవంతులు ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, శూరులెందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ధీరులెందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకొక 20-30 సంవత్సరాలు పోతే ఇక్కడ కూర్చున్న చాలామంది తమ ఉనికిని కోల్పోతారు. అది కూడా నా అంచనా మాత్రమే, కేవలం అంచనా. అలా నేను గ్యారంటీ ఇచ్చే విధంగా మాట్లాడడం కూడా నా వల్ల కాదు. ఏమో ఇక్కడ కూర్చున్న వారిలో రేపే మన ఉనికిని కోల్పోవచ్చు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో నా ప్రసంగాలు వింటూ మాయమైపోయిన వాళ్ళెందరో నా కళ్ళల్లో ఇప్పటికే కదలాడుతున్నారు. మీలాగే ఇలా కూర్చుని వాక్యం వింటూ మాయమైపోయిన ఎందరో నా కళ్ళల్లో ఇంకా కదలాడుతూనే ఉన్నారు. వాళ్ళు నేర్పించిన పాఠాలు మనకి గుర్తుండాలి. మనం అనుకుంటాం జీవితం చాలా సాఫీగా నడిచిపోతుంది, వీఆర్ ఆల్ హ్యాపీ, మై ఫ్యామిలీ వెరీ హ్యాపీగా ఉంది, నా ఫ్యామిలీ హ్యాపీగా లైఫ్ లీడ్ అయిపోతుంది అని అనుకుంటూ ఉన్న టైంలో ఒక్క కుదుపు వస్తుంది. బండి వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు చిన్న కుదుపు రాగానే, చక్రం గోతులు పడగానే ఎలా అయితే ఒక్కసారిగా అందరూ కదిలిపోతారో, మనం కూడా అంత హ్యాపీగా నడిచిపోతుంది, ఏ ప్రాబ్లం లేదనుకుంటున్నప్పుడు చిన్న కుదుపు వస్తుంది జీవితంలో. ఆ కుదుపే మన కుటుంబంలో ఎవరో ఒకరు వెళ్ళిపోవటం. ఇది ప్రతి కుటుంబం ఫేస్ చేయాల్సినటువంటి విషయం. ఇదో ఒక కుటుంబం అని కాదు, ప్రతి కుటుంబం ఈ విషయాన్ని ఫేస్ చేయాలి. కొందరు ముందవ్వచ్చు, కొందరు వెనకవ్వచ్చు, కానీ ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎవరో ఒకరు లేచి నిలబడి, మధ్యలో కుర్చీలు ఉన్నాయి, అవి కొత్తగా వచ్చిన వాళ్ళకి వెయ్యండి. మీరు ఏదో విగ్రహాల్లా కూర్చోవడం కాదు. లేవండి యవనస్తులు. రైట్, ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏదో ఒకరోజు తండ్రి సన్నిధికి వెళ్ళాలి. అందుకే మన్నైనది వెనుకటి వల్ల ఏమైపోతుంది? మన్నైపోతుంది. ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. ఈ సందర్భాల గురించి దైవవాక్యం ఏమని చెబుతుందో చూడండి. ఏ విధంగా మనం జాగ్రత్త, అకాల మరణాలు సంభవిస్తున్నప్పుడు, మన ఎదురుగా ఎవరైనా మరణిస్తున్నప్పుడు, మన ఎదురుగా ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఏ విధంగా మనం జాగరూకులం కావాలి, ఏ విధంగా మన జీవితాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి? ఎందుకంటే మరణము అందరికీ వచ్చును గనుక, మరణము అందరికీ వచ్చును గనుక
అక్కడికి వెళ్ళిన వారు దాన్ని ఏం చేయాలన్నాడు దేవుడు? మనస్సును పెట్టాలన్నాడు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. మరణం అందరికీ వస్తుంది కనుక బ్రతికి ఉన్నవారు ఆ ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళినప్పుడు దాన్ని ఏం చేస్తారట? మనస్సులో పెట్టుకుంటారట. అంటే ఎందుకు ఈ సందేశం దేవుడు వ్రాయించాడు, ఎందుకు ఈ విషయాన్ని దేవుడు వ్రాయించాడంటే, సమయం అనేది ఎంతకాలం ఉంటుందో నీకు తెలియదు గనుక ఆ సమయాన్ని నువ్వేం చేయాలి అంటే సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని ఏం చేయకూడదు? దుర్వినియోగం చేయకూడదు. సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. నీకు ఒక 20 ఏళ్ళే టైం ఉందనుకో, ఈ 20 ఏళ్ళు ఎలా గడపాలన్న విషయం మీద నువ్వు ఆలోచన చేయాలి. నీకు 10 ఏళ్ళే టైం ఉందనుకో, ఈ 10 ఏళ్ళు ఎలా గడపాలన్న ఆలోచన మీద నువ్వు అధ్యయనం చేయాలి. నీకు ఎంత సమయం ఉందో తెలీదు. నువ్వు ఒక స్టేజ్కి వచ్చేసావు. ఒక స్టేజ్కి వచ్చేసావు అంటే ఇంచుమించు 35 అలా దాటుకుంటూ 40 దాటుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే మనం చాలా వరకు మన జీవితాన్ని ఇప్పటికే 30 ఏళ్ళకే 40 ఏళ్ళకే మన జీవితాన్ని మన అదుపులోకి తెచ్చుకున్న వారమై ఉండాలి. మన జీవితాన్ని మన చేతుల్లోకి తెచ్చుకున్న వారమై ఉండాలి. అంతేగాని అడియాసల చుట్టూ మన మనసు తిరగకూడదు. చాలామంది మనసు ఇంకా అడియాసల చుట్టూ తిరుగుతూనే ఉంది, అడియాసల చుట్టూ తిరుగుతూనే ఉంది, లోక సంబంధమైన వ్యర్థమైన ఆశల చుట్టూ తిరుగుతూనే ఉంది. కానీ భక్తులు అలా లేరు. భక్తుల ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 47వ వచనం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 47వ వచనం జాగ్రత్తగా చూద్దాం. భక్తుల ఆలోచన విధానం ఎలా ఉందో చెప్తున్నాడు ఇక్కడ. నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము అన్నాడు భక్తుడు. ఆయన ఆయుష్కాలం అట ఎంత కొద్దిదో అన్నాడు. నిజమే, ఆయుష్కాలం అనేది చాలా కొద్దిది. చాలా త్వరితంగా అయిపోతుంది, అది చాలా త్వరితంగా అయిపోతుంది. కొంతమంది ఫోన్ కొనుక్కుంటారు, బ్యాటరీ ఛార్జింగ్ పెడతారు, కానీ ఆ బ్యాటరీ ఛార్జింగ్ తొందరగా ఏమైపోద్ది? డౌన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మీకు చూడండి మార్క్స్ కనబడుతూ ఉంటాయి, సిగ్నల్ చూపిస్తూ ఉంటుంది ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది. ఆ మార్క్స్ ఒకటి 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 డౌన్ అయిపోతుంటాయి, ఇటుకలు తీసేసినట్టు కదా. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అమ్మో ఇంకేం లేదండి, అయిపోయింది, ఇంకా దగ్గరకు వచ్చేసింది అనుకుంటాం. చూడండి, అలా మన బ్యాటరీ ఎప్పుడు ఛార్జ్ అయిపోద్దో మనకి తెలియనే తెలీదు. మనం కూడా చాలా చిన్న జీవితం. అందుకే నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకునుము, ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ సృజించి ఉన్నావు. ఆ మాట అనేసేటి భక్తుడు, అంత పెద్ద మాట అనేసేటి భక్తుడు, ఇంత పెద్ద మాట ఎందుకు అనేస్తున్నాడు భక్తుడు? ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు అంటే అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రభువా ఈ మాత్రం జీవితానికైనా ఇంత పెద్ద సృష్టి అనుకున్నాడు, ఈ మాత్రం జీవితానికైనా ఇంత గొప్ప నిర్మాణం, ఈ మాత్రం జీవితానికైనా ఇన్ని కోట్ల మంది నరులు వారి యొక్క నిర్మాణాలు వారు భూమి మీద బ్రతకటం, ఇదంతా ఈ మాత్రం బ్రతికేనా, ఇంత చిన్న బ్రతుకేనా. అందుకు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ సృజించి ఉన్నావు, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అన్నాడు. గమనించండి, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? అంటే ప్రతి మానవుడు మరణాన్ని చూడవలసిన వాడే. సడన్గా వింటాం మనం దుర్వార్తలు, పలానాయన వెళ్ళిపోయాడట, పలానా ఆమె వెళ్ళిపోయిందట, పలానాయన చనిపోయాడట, పలానా వాళ్ళు లోకాన్ని ఖాళీ చేసేశారట. ఇవన్నీ మనం వినబోతున్నటువంటి వార్తలు. ఇది ఎలాగూ తథ్యమే, తప్పదు అన్న విషయం ముందు మనం జీర్ణించుకోవాలి. ఈరోజు వాళ్ళు, రేపు నేను, ఇది ఎలాగూ తప్పదు. నా జీవితం మరణంతో ముడిపడిన జీవితం. కాబట్టి ఇప్పుడు మనకి జీవితం మీద ఒక చక్కటి అవగాహన రావాలి. ఇది అయిపోతుంది అని తెలిసినప్పుడు దాన్ని ఎలా ఖర్చు చేయాలన్నది తెలియాలి. అర్థమవుతుందా? నోట్ల రద్దు సడన్గా ప్రకటించింది ప్రభుత్వం. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, రేపటి నుంచి పని చేయవట, మరి ఏం చేయాలి? అవసరం లేకపోయినా బంగారం కొనేశారు చాలామంది. అవసరం లేదు వాళ్ళకి, బంగారంతో పని లేదు. కానీ ఏంటంటే రేపటి నుంచి ఈ నోట్లు పని చేయవు, మరి ఏం చేయాలి? దీన్ని వేరే విధంగా మార్చేసుకోవాలి. బ్యాంక్ వెళ్దామంటే బారులు తీరిపోయారు బ్యాంకుల దగ్గర, బారులు తీరిపోయి ఉన్నారు బ్యాంకుల దగ్గర, చాలామంది చచ్చిపోయారు. సో 1 లక్ష మాత్రమే తీసుకుంటాం అనేది రూల్ పెట్టాడు బ్యాంకులో. మొత్తం మీద ఎంత తలమునకలు అయిపోయి ఏదో విధంగా దాన్ని మార్పిడి చేసేసుకుని ఆ డబ్బుని ఏదో విధంగా ఉపయోగించుకోవాలని, ఎందుకంటే రేపటి నుంచి ఇంక ఇది పనిచేయదు. ఇప్పుడు మీకు పాత 500 నోటు దొరికిందనుకోండి, ఏం చేస్తారు దాన్ని?
చచ్చిపోయిన శవంతో సమానం అది. 1000 రూపాయల నోటు పాత దొరికిందనుకోండి ఏం చేస్తారు? అసలు 1000 అన్నది మనుగడలో లేనిది, కొత్తదైతే 2000 వచ్చింది. ఇంకా చచ్చిపోయిన శవంతో సమానం. కానీ కొన్నాళ్ళ క్రిందట దానికి విలువ ఉంది, ఇప్పుడు విలువ లేదు. సో మనం కూడా అంతే, ఒకరోజు విలువ లేని వారం అయిపోతాం. ఏమంటే ఆయనకి ఏమైనా ఆస్తి తక్కువ? పునీత్ రాజకుమార్ అనే ఆయనకి, ఆయన మంచి స్టార్, మంచి ఫామ్లో ఉన్నాడు. మన తెలుగులో పవన్ కళ్యాణ్కి ఎంత క్రేజ్ ఉందో కన్నడలో ఆయనకి అంత క్రేజ్ ఉంది. ఇక్కడ ఈయన పవర్ స్టార్ అయితే అక్కడ ఆయన పవర్ స్టార్. అలానే ఆయన సాధారణంగా బ్రతికిన వ్యక్తి కాదని విన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఆయన ఎన్నో అనాథాశ్రమాలు కట్టించాడు, ఎన్నో వృద్ధాశ్రమాలు కట్టించాడు తన దగ్గర ఉన్న డబ్బుతో, ఎంతోమంది ఆడపిల్లలకు చదువు చెప్పించాడట. సో ఇలాంటి మంచి పనులు ఎన్నో చేశాడట, ఎలాంటి పబ్లిసిటీ కోరుకోకుండా. సో ఆయన తన ధనాన్ని కేవలం వృధా చేసుకోకుండా తన ధనాన్ని కొంతవరకైనా ఉపయోగకరమైనదిగా మలిచాడు. దానికి తగిన తీర్పు దేవుని వద్ద ఆయనకు ఉంటుంది. సో కానీ ఈరోజు భూమి మీద ఒక విధానానికి అలవాటు పడినటువంటి మానవులు 1 స్వార్థపరులుగా మారిపోతున్నారు. స్వార్థపరులుగా మారిపోయి తన వరకు తాను బ్రతకటం మానేసి ఇతరుల బ్రతుకును కూడా చిదిమేసి బ్రతకాలనుకునే స్థితికి దిగజారిపోతున్నారు. ఇతరుల బ్రతుకును కూడా చిదిమేసి తాను బ్రతకాలనే ఏ స్వార్థపరుడు కూడా సంతోషంగా ఉండలేడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇతరుల బ్రతుకును చిదిమేసి, ఇతరులకు అన్యాయం చేసేసి, ఇతరుల బ్రతుకును నాశనం చేసేసి తాను సంతోషంగా ఉండాలని, వాళ్ళది కూడా వాళ్ళ ఆనందాన్ని కూడా దోచుకుని, వాళ్ళ సంతోషాన్ని కూడా దోచుకుని తాను ఆనందంగా ఉండాలని భ్రమించేటువంటి ఏ ఒక్కడు నిజానికి ఆనందంగా ఉండడు. ఎందుకంటే ఏదో ఒకరోజు మరణం అతని వశం అవుతుంది, అనగా మరణం వశం అతను అవుతాడు. అప్పుడు అతని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరణాలు చూస్తున్నప్పుడు, శ్మశానానికి సాగనంపుతున్నప్పుడు మనందరికీ అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, నా ఒంటి మీద ఉన్న వస్త్రం కూడా నా వెంట రాదు అని. అందుకే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, దిగంబరులమై వచ్చాం. తిమోతికి రాసిన 1 పత్రిక 6:6 ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 1 పత్రిక 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది, మనమీ లోకములోనికి ఏమీయూ తేలేదు. తెచ్చారా ఎవరైనా? విచిత్రమైన మాట కదా ఇది. తెచ్చారా ఎవరైనా? ఏమైనా తెచ్చారా? ఏమి తేలేదండి. నేను తెచ్చానండి అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేను తెచ్చానండి, నేను తెచ్చుకున్నానండి, వాళ్ళ గొడవ నాకు తెలియదు కానండి, నేనైతే చాలా కట్నం తెచ్చుకున్నానండి అని. ఎక్కడి నుంచి, ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు కట్నం? ఎక్కడ నుంచి తెచ్చుకోలే? అసలు మీరు ఏం తెచ్చుకోలే? మనం ఏం తెచ్చుకోలే? మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదట. ఈ దీనిలో నుండి ఏం తీసుకుని వెళ్ళలేం. జస్ట్ వచ్చాం, ఉపయోగించుకుంటాం, మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. తీసుకుంటాం తీసుకుంటాం, మళ్ళీ ఏం చేస్తాం? అక్కడ పెట్టేస్తాం. మంద కాదది. అప్పుడప్పుడు పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్తాం కదా, ఆడుకోవడానికి బొమ్మలన్నీ ఇచ్చేస్తారు వాళ్ళకి కిడ్స్ వరల్డ్లో. ఇంకెళ్ళు ఆడుకోవడమే, ఆ బొమ్మలతో చాలాసేపు ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత, మమ్మీ ఈ బొమ్మతో నాకు అనుబంధం ఎక్కువైపోయింది, తీసుకెళ్ళిపోదామా అంటే, లేదు నాయన, మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళటానికి వాళ్ళు ఒప్పుకోరు, నువ్వు అక్కడ వదిలేసి వచ్చే, కావలసినంతసేపు ఆడుకో, తర్వాత ఏం చేయాలి, వదిలేసి వచ్చేయాలి అంతే తప్ప ఇది బాగుంది నేను తీసుకెళ్ళిపోతా, చాలా నీట్గా ఉంది ఇక్కడ ఇక్కడ తిప్పేసి ఇంటికి వెళ్ళి బిగించుకుంటా అంటే ఒప్పుకోరు. సో లైఫ్ కూడా అంతే. మనం ఇక్కడికి వచ్చాం, చాలా తీసుకున్నాం, తక్కువ తీసుకున్నామా చెప్పండి? ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు తక్కువ తీసుకున్నారా? చాలా తీసేసుకున్నారు. అప్పుడప్పుడు పిలుస్తారు, ఇల్లు చూసావన్నా మాదే అంటారు. ఈ భూమి ఇదంతా ఇక్కడ నుంచి కనబడుతున్న కొబ్బరి చెట్టు దగ్గర నుంచి ఆ చివరి తాడి చెట్టు వరకు మొత్తం మాదే అంటారు. ఈ గ్రౌండ్ మాదే, ఈ గార్డెన్ మాదే, అది మాదే, ఇది మాదే అంటారు. కానీ అక్కడ కూడా ఇలా కప్పెట్టరు. విచిత్రం అది. మాదన్న దానిలో కూడా కప్పెట్టరు. మరి ఎక్కడ కప్పెడతారు? శ్మశానం మాదే అని ఎవడన్నా అంటాడా? అంటాడా? ఇగో ఇక్కడ 2 ఎకరాల శ్మశానం చూశారు, అబ్బాయికి ఏముందండి? 2 ఎకరాల శ్మశానం ఉందండి. ఇస్తారా పిల్లని? నమస్కారం బాబు అంటారు. అంటే అల్లుడు కాటి కాపురోడేమో అనుకుంటారు అప్పుడు. కాబట్టి ఎవరు కూడా ఈ శ్మశానం మాదని చెప్పరు.
మనం ఈ పొలం మాదంటాం, ఈ కొబ్బరి తోట మాదంటాం, ఈ మొక్కజొన్న తోట మాదంటాం, ఈ మిరప తోట మాది, ఈ వరి చేను మాది, ఈ గోధుమ చేను మాది, ఈ చెరుకు తోట మాది, లేకపోతే ఈ పామాయిల తోట మాది, ఈ జామాయిల తోట మాది, ఈ స్థలం మాది, ఈ పొలం మాది, ఈ ఇల్లు మాది, ఈ బిల్డింగ్ మాది, ఈ ఫ్లాట్ మాది, ఈ కారు మాది, ఈ బైక్ మాది, ఈ సైకిల్ మాది, ఈ బంగారం మాది, ఈ డైమండ్ నెక్లెస్ మాది, ఈ వడ్డానం మాది, ఈ పట్టు చీర మాది కదా. దేవుడు పైనుంచి అలా చూస్తూ ఉంటాడు. ఫోన్లే పిల్లలు పిలుపులు అట్లా ఆడుకుంటున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? మంచి ఆటలో బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు మనం కూడా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదండి. మన చిన్నప్పుడు ఆటే దేవుడు కనబడద్ది. మావి మావి అనుకుంటారు. ఇటు గోళీలు రూపాయికి పనిచేయవై. ఎందుకు ఇన్ని పోగేసుకుంటామో మనకు పెద్ద అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ పాత గోళీలు ఏమైనా దొరికాయి అనుకోండి, మీకు ఏం చేసుకుంటారు వాటిని? మళ్ళీ ఆ బ్యాచ్కి వాళ్ళు పట్టుకెళ్ళి ఆడుకునే బ్యాచ్కి. పాత సోడా మూతలు దొరికాయి అనుకోండి, అప్పుడు ఇన్ని సోడా మూతలు పోగేసి పెట్టుకునేవారు. ఏది డ్రింక్ మూతలు, వాటిని మళ్ళీ పగలగొట్టి నున్నగా రౌండ్గా చేసి వాటితో ఆటలు తిప్పి కొడతాలు, తిరగ కొడతాలు. మళ్ళీ ఎవరికి ఎన్ని మూతలు వస్తాయని దాచుకుని జేబులో పెట్టుకెళ్ళిపోవడాలు. ఇన్నేసి మూతలు నా దగ్గర కూడా ఉండే చిన్నప్పుడు, డబ్బా పెట్టాడు మూతలు. ఏం చేసుకుంటాం ఇప్పుడు? పేక ముక్కలు ఏం చేసుకుంటాం? పేక ముక్కలు. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా అదెందుకు పనికిరావు. అప్పుడు మనం ఆ పిల్లలు ఎవరైనా చూసి, పిల్లలు చూడండి దొంగ డబ్బులు తెచ్చుకుంటారు. ఆ దొంగ డబ్బులు అంటే నకిలీ డబ్బులు. అది కొట్టు దగ్గర మే కాగితాలు, కొట్టు దగ్గర డబ్బు కాగితాలు అమ్ముతారు కదా, ఆ నకిలీ డబ్బు సరదాగా ప్రింట్ చేసినవి. అవి కొనుక్కు తెచ్చుకుంటారు పిల్లలు. కొనుక్కు తెచ్చుకుని డబ్బులు అట్లా ఆడుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర, నా దగ్గర 100 రూపాయల నోటు ఉంది, నా దగ్గర 50 రూపాయలు. నిజం నోట్లు కావు అవి, చిన్నప్పుడు మనం ఆడినవే. వాటిని చూసి మనం ఏం చేస్తాం? మీ అబ్బాయి మీ దగ్గరికి ఇప్పుడు 100 రూపాయల నోటు తెచ్చి మీకు ఇచ్చి, ఇదిగో డబ్బులు నా దగ్గర అన్నాడు అనుకో, ఏం చేస్తాం? నవ్వుతాం కదండి, నవ్వుతాం. ఇది చల్లదరా నాయన అంటాం. ఇప్పుడు మనం వాళ్ళని ఎలా అయితే చూస్తున్నామో, ఆ డబ్బు పట్టుకొచ్చినప్పుడు మనం మన నోట్ల కట్టలు తీసుకెళ్ళినప్పుడు పరలోకపు తండ్రి కూడా అలాగే చూస్తాడు. ఆయన ఏమనుకుంటాడంటే, చల్లదరా నాయన, నువ్వు అన్నీ ఇక్కడ వదిలేసి వచ్చేస్తావు, నీదంటూ ఏది ఉండదు. అందుకే ఇక్కడ ఎంత స్పష్టంగా పౌలు గారు మాట్లాడుతున్నారంటే, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏది తీసుకొని పోలేము, ఏది తీసుకుని వెళ్ళలేము. ప్రభు అలా కాదు ప్రభు, కనీసం చిన్నదానికైనా అవకాశం ఈ ప్రభు, చిన్నది ఏదైనా ఒక ఛాన్స్ ఈ ప్రభు అంటే, నో ఛాన్స్. చాలా కఠినంగా ఉంది ఆ విధానం, చాలా కఠినంగా ఉంది. అప్పుడు మనకి సెంటిమెంట్ కొన్ని ఉంటాయి, మిగిలిన ఏమైనా వదిలేస్తాం కానీ ఏం వదలలేం. సెంటిమెంట్, ఈ ఉంగరం నాకు పలానా వాళ్ళు ఇచ్చిందండి, ఇది నేను చచ్చినా తీయని అంటారు. ఈ చైన్ నాకు మా అమ్మ ఇచ్చిందండి, అమ్మ నేను చచ్చినా మెళ్ళ నుంచి తీను. ఈ మంచం నాకు ఎవరు పెట్టారనుకుంటున్నారు? మా అమ్మ చీటి కట్టిన డబ్బులతో కొనిపెట్టింది, అందుకని నేను ఈ మంచాన్ని అమ్మలేను. ఈ బీరువా కూడా మా నాన్న రూపాయి పోగు చేసి నన్ను అత్తోరింటికి పంపించాలని ఈ బీరువా నాకు మొట్టమొదట కొనిచ్చాడు. ఇది మా పుట్టింటోళ్ళు పెట్టిన చీర, ఇది నలిగిపోయినా బీరువాలో పైనే ఉండాలి తప్ప అసలు పడేయడానికి వీలు లేదు, ఎందుకంటే ఇది మా అమ్మ జ్ఞాపకం, మా నాన్న జ్ఞాపకం. ప్రభు మరి కనీసం ఇలాంటి వాటిని నేను ఎక్స్క్యూజ్ చేయి ప్రభు, మరి సెంటిమెంట్ కదా అంటే అవుతుందా? సెంటిమెంట్ రింగులు కానీ, సెంటిమెంట్ చైన్లు కానీ, సెంటిమెంట్ బట్టలు కానీ, సెంటిమెంట్ ఏముండవు. సెంటిమెంట్ ఏమి లేదు, ఇంక అన్ని ఆయింట్మెంటే, ఇంకొకటే సెంటిమెంట్. సో అన్నీ వదిలేసి ఏమీ లేని వారముగా మనం మట్టిలోనికి వెళ్ళిపోతున్నాం. అప్పుడు నీ కష్టమంతా దేనికోసం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, నీ శ్రమంతా దేనికోసం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, కొమ్మరి కష్టపడి కొండను చేసిన తర్వాత, సారి మీద దాన్ని తిప్పిన తర్వాత, మట్టి పిసికిన తర్వాత, కాల్చిన తర్వాత, దానికి రంగేసిన తర్వాత, అలా చేతుల్లోకి తీసుకుందాం అనుకుంటున్న సమయంలో అది పగిలిపోయింది అనుకోండి, ఎంత బాధపడతాడో. ఈరోజు ఇక్కడ బ్రతుకుతున్న చాలామంది అలాంటి బాధనే అనుభవిస్తారని వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుందా? ఆ కుమ్మరి ఎంత వేదన అనుభవిస్తాడో, ఇది కష్టపడి ఎక్కడి నుంచో మట్టి తెచ్చుకుని దాన్ని పిసికి, దాన్ని సారి మీద పెట్టి తిప్పి 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 మెత్తగా చేసి, దాన్ని చక్కగా ఒక అందమైన కుండగా మలిచి, దాన్ని ఆరబెట్టి, దాన్ని కాల్చి, దాన్ని బయటికి తీసి, దాన్ని శుద్ధి చేసి, దానికి పెయింట్ వేసి, అందంగా అలంకరించుకుని అలా చేతుల్లోకి తీసుకుందాం అనుకుంటున్న సమయంలో అది ఏమైపోయింది? ముక్క ముక్క ముక్కలు అయిపోయింది.
లైఫ్ కూడా అంతే. మనం ఎంత ప్రెజర్ అనుభవిస్తామో అంత ఈజీగా మరణిస్తాం. ఎంత బర్డెన్ తల మీద పెట్టుకుంటామో అంత ఈజీగా మరణిస్తాం. ఎంత ఎక్కువ ఊహించేసుకుంటామో ఆ ఊహలన్నీ తారుమారైపోయే విధంగా మరణిస్తాం. 400 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఉన్నాయట ఆయనకి, చనిపోయిన ఆయనకి. ఇంచుమించు 2 పెద్ద పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, 400 కోట్ల రూపాయల ప్రాజెక్టులను రాస్తున్నాడు పేపర్లో. 400 కోట్లు అంటే మాటల. కాబట్టి ఇప్పుడు మనం గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే, చెప్తున్నాడు చూడండి, కాదా అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఫస్ట్ పాయింట్ అందరూ నోట్ చేసుకోండి, తృప్తి అనేది లేకుండా జీవిస్తున్న వాళ్ళు ఎవరు ఎప్పటికీ మీ జీవితాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు కారు. నాకు తృప్తి లేదండి అని ఇక్కడ ఎవరైతే అంటున్నారో, మీరు క్రైస్తవులైనా, గొప్ప విశ్వాసులైనా, మీరంత గొప్ప ప్రసంగికులైనా, మీరంత గొప్ప సీనియర్ విశ్వాసులైనా, లేకపోతే ఎంత గొప్ప సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళైనా, మీరు ఎవరైనా సరే, తృప్తి అన్న 2 అక్షరాలు నీ జీవితంలో లేకపోతే నీకు అసలు ఈ జీవితం విలువే తెలియలేనట్టు. తృప్తి ఎలా ఉంటుందో తెలుసా? నిన్న ఒక వీడియో చూశాను నేను ఫేస్బుక్లో. ఒక చిన్న పాప, ఒక 5 ఏళ్ళు ఉంటాయేమో, చిరిగిపోయిన బట్టలతో ఉంది, తలకు నూనె కూడా లేదు, బాగా ఎండిపోయిన జుట్టు, సరిగా దువ్వేవాళ్ళు ఎవరుంటారు వాళ్ళకి? ఫుట్పాత్ మీద ఎక్కడో బ్రతుకుతున్న కుటుంబాలు, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పాప. ఆ పాప ఒకరు ఆహారం దానం చేస్తున్నారు, గిన్నె తెచ్చుకోండి అన్నం పెడతారట, గిన్నె తెచ్చుకోండి అన్నం పెడతారన్నప్పుడు తన దగ్గర ఉన్న ఒక సేవండి గిన్నె, పాత గిన్నె పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళింది వాళ్ళ దగ్గరికి. పరిగెత్తుకుంటూ వెళ్తే ఆ అన్నం తీసి వాళ్ళు గిన్నెలు వేశారు. గిన్నెలు వేస్తే అప్పటి వరకు మామూలుగా ఉన్న మొహం జిగ్గుమని వెలిగింది. నవ్వుతూ ఆనందంతో సంతోషంతో ఆ గిన్నె పట్టుకుని పరుగు పొడుగున వెళ్ళిపోతుంది. అలా నవ్వుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే సంతృప్తి ఎలా ఉంటుంది అన్నదానికి నిజమైన నిర్వచనం ఆ పాప ముఖంలో కనబడినటువంటి చిరునవ్వే. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంకేం అవసరం లేదు, ఎందుకు? అన్నం దొరికింది చాలు అని, అది తృప్తి. ఆ అన్నం పట్టుకుని ఇంకా ఏడుస్తుంది అనుకోండి, ఇదే పెట్టారేటి బిర్యానీ పెడతారనుకున్నాను అంటే ఇంకా వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉండలేరు. పప్పన్నం పెట్టారేటి నాకు చికెన్ రోస్ట్ 95 85 లేవా, మటన్ దొరకదా, మళ్ళీ అందులో పెద్ద మటన్ ఉంటుంది చిన్న మటన్ ఉంటుందట, అవేం దొరకవా, నాకు బిర్యానీ కావాలా లేదా, ఈ స్వభావం ఉన్నవాళ్ళు ఎప్పటికీ ఇక తృప్తిని పొందలేరు. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వేం తెచ్చావని నీకింత ఆరాటం, నువ్వేం తెచ్చావని నీకింత పోరాటం, సద్వినియోగం చేసుకో. అన్నవస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది ఉందుమో అన్నాడు. నువ్వు ఎక్కువ భారం పెట్టేసుకుందామన్న ఆలోచనల్లో బతక్కు, ఎందుకంటే నీ ముందు భారం కలిగి బతుకుతున్న వాళ్ళు ఎందరో వట్టి చేతులతో వెళ్ళిపోతున్నారన్న వాస్తవాన్ని మొదట జీర్ణించుకో. అర్థమైందా? జీర్ణించుకో. నేను చాలామంది దుర్బోధకులకు హెచ్చరిక చేసినప్పుడు ఇదే చెప్పా, అరే దౌర్భాగ్యులారా, సమాజాన్ని సంఘాన్ని మోసం చేసి, అమాయకులైన క్రైస్తవ విశ్వాసుల్ని మోసం చేసి, అబద్ధాలు బోధించి వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని గుంజుకుంటున్నారే, ధనవంతులారా మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి జాగ్రత్త పడుడి అని బైబిల్ సెలవీయలేదా? మీరు ఏమైనా పట్టుకెళ్ళిపోతారా? మీకు మించిన ఆస్తులు, మీకు కోట్ల రూపాయల ధనాన్ని పోగు చేసుకుని ప్రజల్లో అమాయకత్వాలు, ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటూ వాళ్ళను మోసగిస్తూ అబద్ధపు సాక్ష్యాలు కూడా వినిపింపజేసి తప్పుదారి పట్టించి క్రైస్తవ సమాజంలో ధనాన్ని లూటీ చేస్తున్నటువంటి దుర్బోధకులారా, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లారా, మీరు పట్టుకెళ్ళిపోతారా? ఒక్క రూపాయి కూడా మీ వెంట రాదు. భేదవాడి ధనం కూడా దోచుకుంటున్నారు.
బీదవాళ్లను కూడా మోసం చేసి దోచుకుంటున్నారే, ఒక్క రూపాయి రాదు. మీరు మోసం చేసి తెచ్చుకున్నదంతా అక్కడ పేర్చుకుంటారు, పేర్చుకొని మట్లోకి వెళ్ళిపోతారు. విచిత్రం జీవితం. మోసం చేసి ఒక్కో ఇటుక పేర్చుతున్నాం, మోసం చేసి ఇటుకల్లో పేర్చేసి డబ్బుని మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మట్టిలోకి వెళ్ళిపోతాం. ఆ మాత్రం దానికి అంత అలా పేర్చటం ఎందుకు? మట్టిలోకి వెళ్ళిపోవటం ఎందుకు? అంతే కదండి, పేర్చటం ఎందుకు? మట్టిలోకి వెళ్ళిపోవటం ఎందుకు? మట్టిలోకి వెళ్ళిపోయేటప్పుడు పేర్చటం ఎందుకు? పేర్చింది ఉపయోగపడినప్పుడు నీకు బ్రతుకెందుకు? సంపాదించటం ఎందుకు? నీ సంపాదన నీకు ఉపయోగపడట్లేదు అంటే అసలు నువ్వు సంపాదన పరుడివే కాదు. నిజమైన సంపాదన పరుడు తన సంపాదనను ఏదో విధంగా తన కొరకు ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. అందుకే భూమి మీద కాదురా నాయన, మీ కొరకు మీరు కూర్చుకోవాల్సింది ధనాన్ని. మీరు ఎక్కడ కూర్చుకోవాలన్నాడు? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి అన్నాడు. అప్పుడప్పుడు కొంతమంది ధనవంతుల స్టేట్మెంట్లు చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది. ఎలాన్ మస్క్ మీ అందరికీ తెలుసు. ఎలాన్ మస్క్ ప్రస్తుతానికి వరల్డ్ నెంబర్ వన్, ప్రపంచంలో ద నెంబర్ వన్ బిలియనీర్ ఎవరైనా ఉన్నారు అంటే ఎలాన్ మస్క్. సెకండ్కి అతని ఆదాయం ఎంత తెలుసా? వన్ సెకండ్ 3 కోట్లు. సెకండ్కి ఎంత ఆదాయం? 3 కోట్లు. నిమిషానికి కాదు, సెకండ్కి 3 కోట్లు. సెకండ్కి 3 కోట్లు అంటే నిమిషానికి 180. ఒక నిమిషానికి 180 కోట్లు సంపాదిస్తున్నటువంటి వ్యక్తి ప్రపంచంలో అత్యంత గొప్ప ధనవంతుడిగా పేరెన్నికగానడు. టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు ఇప్పుడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన క్రింది స్థాయి నుంచే పైకి వచ్చాడు, చాలా గొప్పవాడు, పని రాక్షసుడు అని ఆయనకు బిరుదు. నిత్యం పని చేస్తూనే ఉంటాడు, నిత్యం ఆయన వర్క్ చేస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా తన సమయాన్ని దుర్వినియోగం చేసుకోడు, ఎందుకంటే అతని సెకండ్ విలువ 3 కోట్లు. అర్థమైందా? మనకిలా రాయి చెట్టు కింద గడిపేసే బ్యాచ్ కాదు, మరి చెట్టు కింద గడిపేసే బ్యాచ్ కాదు. అరుగు మీద చాట్లో బియ్యం వేసుకుని రాళ్ళు ఎరుకుంటూ ఊళ్ళో విషయాలు చెప్పుకుంటూ గడిపేసే బ్యాచ్ కాదు, లేదా రిమోట్ పట్టుకుని కూర్చొని గడిపేసే బ్యాచ్ కాదు. ఒక్క సెకండ్ విలువ ఎంతట? 3 కోట్లు. అలాంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ చేశాడు నిన్న మొన్న. ఏమనంటే ఆయన ఆస్తిలో 2% ఖర్చు చేస్తే ప్రపంచంలో ఉన్న ఆకలి బాగా తీరిపోద్దట. ఎంత? ఆయన ఆస్తిలో 2%, ఇంకా 98% మిగులుతుంది ఆయన దగ్గర. అలాంటిది ఆయన ఆస్తి, అన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉంది ఆయన దగ్గర. 2% ఖర్చు చేస్తే చాలు, మొత్తం మన ప్రపంచంలో ఉన్న ఆకలి బాధ అంతా తీర్చేయచ్చు. కానీ ఆయన గోల్ ఏంటంటేనట, ఆయన గోలు అంగారక గ్రహం మీద మానవులకు నివాసం ఏర్పరచడానికి ర్యాకెట్లు తయారు చేస్తున్నాడు. ఎప్పటికైనా సరే ఈ భూమి అంతరించిపోతే మనుషులు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతానంటున్నాడు ఆయన? అంగారక గ్రహం మీద కూర్చోబెడతానంటున్నాడు. అది ఆయన గోలు. నా డబ్బులన్నీ అయిపోయినా పర్లేదు, నా గోల్ అదే. అంటే ఇప్పుడున్న మన తరానికి ఆయన ఏం మేలు చేయడు. మన పిల్లలు ఎవరైనా మా ఈ భూమి అంతరించిపోయే పరిస్థితి వస్తే దానికంటే కూడా ఈ భూమి అంతరించిపోకుండా కాపాడొచ్చు కదా, ఇంకా బాగుంటుంది కదా. ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ పాడైపోకుండా, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం పాడైపోకుండా, ఇక్కడే ఎక్కువ చర్యలు తీసుకుని, ఇక్కడే ఎక్కువ జాగ్రత్తలు తీసుకునేలాగా నరులకు నివాసయోగ్యమైన ఈ భూగోళాన్ని కాలుష్యం నుంచి కాపాడుతూ, అలాంటివి జరగకుండా అడ్డుకట్టలు వేస్తూ ఇలా చేయొచ్చు కదా. అంటే ఏం మరి ఆయన ఆలోచన అలా ఉంది, ఆయన నిర్ణయాలు అలా ఉన్నాయి. అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనుష్యుల నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకే మాత్రమే అర్థమవుతాయి, ఇతరులు ఎవరికి అర్థం కావు. కానీ ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకుని పోలేవు, నాకు హెల్ప్ చేసే స్థితిలో మానవుడా నువ్వు లేవు, కానీ నేను నీకు ఇచ్చింది మాత్రం తగలేక అంటాడు. ఎంత ఆయన ఆయనకి హెల్ప్ చేసే స్థితిలో మనం ఉన్నావా? ప్రభువా, సూర్యుడికి ఏమైనా రిపేర్ చేయమంటావా? చంద్రుడికి ఏమైనా రిపేర్లు చేయమంటావా? గ్రహాలకు ఏమైనా రిపేర్లు చేయాలా? ఏమైనా రిపేర్లు చేయాలంటే చెప్పు, ఐ విల్ హెల్ప్ యూ అని అంటే దేవుడు, వద్దు నాయన, నీ హెల్ప్ నాకేమీ అవసరం లేదు, కానీ
నువ్వు నేనిచ్చిన దాన్ని పాడు చేయకుండా కాపాడు చాలు, నేనిచ్చిన దాన్ని నాశనం చేయకుండా చూడు చాలు, నేనిచ్చిన దాన్ని పెంట చేయకుండా చూడు చాలు అంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి ఒక్కరు దాన్ని నోట్ చేసుకోండి. అకాల మరణానికి, అకాల మరణాలు మనకు నేర్పిస్తున్న గుణపాఠాలలో నెంబర్ వన్ ఏంటి? తృప్తి. తృప్తి లేకుండా మనుషులు నశించిపోతున్నారు, తృప్తి లేకుండా మనుషులు నాశనమైపోతున్నారు. తృప్తి కలిగి జీవించమంటున్నాడు దేవుడు. మీకున్న దాంతో తృప్తి పొంది ఉండండి, మీకు కలిగిన దాంతో తృప్తి పొంది ఉండండి, ప్రభువా నాకు ఇది ఇచ్చావు నాకు చాలు అని చెప్పే స్థితిలో ఉండండి. ధనవంతులు ఒకటి అపేక్షించేవారు శోధనలో పడిపోతారు, ఉరిలో పడిపోతారు, అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశల్లో పడిపోతారు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచేస్తాయి. కొందరైతే విశ్వాసం నుంచి కూడా తొలగిపోయారు. కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్తున్నాడు. ఇక మరికొందరు ఈ లోకం అశాశ్వతమని ఎరిగి ఈ లోకాన్ని ఆస్వాదించడానికి, లోకంలో ఎంజాయ్ చేయడానికి, ఈ లోకాన్ని సంతోషించడానికి, లోకము అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ మూడింటి వైపు పరుగులు తీస్తూ దైవ విరుద్ధమైన చర్యలతో, దైవ వ్యతిరేకమైన చర్యలతో ఘోరాతి ఘోరంగా బ్రతుకుతున్నటువంటి బ్యాచ్లు కూడా ఉన్నాయి. వాళ్ళకి తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, మరణానికి ముందు నిన్ను నువ్వు చక్కబెట్టుకోకపోతే, మరణానికి ముందు నీ జీవితాన్ని నువ్వు దిద్దుకోకపోతే, తీర్పులో నీవు నిలబడవలసిన వాడవై నిలబడవలసిన దానమై ఉంటావు. కనుక రేపేమి సంభవించునో మీరు ఎరుగురు. సీరియస్గా ఆలోచించండి. నేను దేవుని ఎదుట నిందారహితుడిగా నిలబడాలి, దేవుని ఎదుట నిస్వార్థపరుడిగా నిలబడాలి, దేవుని ఎదుట తప్పు దిద్దుకున్న వాడిగా నిలబడాలి. తప్పు చేయని వాడంటే ప్రపంచంలో ఎవడు లేడు. ఎవరు పరిశుద్ధులు కాదు ఇక్కడ, ఎవరు కాదు. ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో పొరపాట్లను మోస్తూనే ఉన్నారు. వారి గిన్నె ఇంకా పరిపూర్ణంగా శుభ్రమైపోయినదేమి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాలిని అని వాళ్ళకు వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. కానీ నీలో లోపాలు తరిచి చూస్తే ఏదో ఒక చిన్న లోపమైనా ఉంటుంది. అంతో ఏ ఒక్కర్లేదు. చిన్న ద్వేషం ఉంటే చాలు, చిన్న అసూయ ఉంటే చాలు, చిన్న స్వార్థం ఉంటే చాలు, చిన్న నీచమైన గుణం ఏది ఇంకోటి ఉంటే చాలు. అది ఒక్కటి మెయింటైన్ చేస్తున్నప్పుడు చాలు కదా. ఒక అహంకారమో, ఒక గర్వమో, ఒక డంబమో, లేకపోతే ఇంకో ద్వేషమో, ఏదో ఒకటి నీలో నింపుకున్నప్పుడు నువ్వు పరిపూర్ణుడివి కాదు, నువ్వు పరిపూర్ణురాలివి కాదు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే, ప్రేమైన దేవుని ప్రజలారా, నీ మనస్సాక్షి నీ మీద నేరము మోపకుండునట్లు దేవుని ఎదుట నిన్ను నువ్వే ఆయనతో సమాధానకరమైన స్థితిలో ఉంటే చాలు. నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపకుండా సమాధానకరమైన స్థితిలో దేవుని ఎదుట నిలబడితే చాలు. మరణానికి ముందు మనం చేయవలసినవి చాలా ఉన్నాయండి. చాలామంది అట చనిపోయిన తర్వాత టైం కోసం ఏడుస్తారట. చనిపోయిన తర్వాత ఏం కావాలి వాళ్ళకి? టైం కావాలి. ఏమండి ఏమండి, ప్లీజ్ అండి, కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి. నో నో నో, ఇంకా టైము లేదు, టైం లేదు. అప్పుడప్పుడు చూడండి, పరీక్ష హాల్లో మనకు కనబడుతుంటారు, అయిపోద్ది టైం అయిపోద్ది, పేపర్ తీసేసుకునే టైము. కానీ వీళ్ళు ఇంకేం చేస్తుంటారు? ఇంకా రాసేస్తుంటారు. పేపర్ తీసేసుకునే టైం అది, పేపర్ లాక్కునే టైం అది. కానీ వీళ్ళు ఎవ్వరు, లేదండి బాబు ఇంకొకటండి, 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 ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, అలకదండి, అలకదండి అంటున్నారు పట్టుకొని. అతనేమో, బాబు ఇంక అవ్వదు నాయన, టైం అయిపోయింది, ఇట్స్ ఓవర్, ఇచ్చే ఇచ్చే అని చెప్పి బలవంతంగా తీసేసుకుంటే ఏడుస్తూ వెళ్ళిపోతారు వీళ్ళు. ఏడుస్తూ మన జీవితం కూడా అలా మారిపోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ రోజుతో నీ సమయం అయిపోతుంది, ఇల్లు చక్కబెట్టేసుకో అంటే ఏం చేయగలం? అప్పుడు వెనక్కి తిరిగి చూసి, అయ్యో టైం అంతా అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేనేం సంస్కరించుకోవాలి, ఇప్పుడు నేను ఎలా సంస్కరించుకోవాలంటే ఉపయోగం ఉండదు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఉపయోగం ఉండదు. మా అమ్మకి సారీ చెప్పి వచ్చేస్తానండి, ప్లీజ్ అండి ఒక్కసారి పంపించండి, మా అమ్మకి ఒక్కసారి సారీ చెప్పాలండి, మా అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలండి. ఏ నాయన, ఎందుకు అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి అంటే, మా అమ్మని నేను చాలాసార్లు కొట్టానండి. ఎందుకు కొట్టావు? తాగేసి వచ్చి కొట్టేవాడినండి. ఎందుకు తాగేసి వచ్చి కొట్టావు? అదేదో మూర్ఖత్వం అండి, ఇంకా నాకు అర్థం కాలేదండి. ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని కన్నీటితో అమ్మ పాదాలు కడిగేసి, అమ్మా నేను నీ కడుపును పుట్టి నిన్నే కొట్టాను, నేను తాగుబోతుని చాలా దారుణంగా నీ ఎడల బిహేవ్ చేశాను, నన్ను క్షమించమ్మా అని ఒక్కసారి చెప్పేసుకుని
అక్కడి నుంచి అక్కడికే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నేను చేసిన పాపాన్ని నా తల్లి దగ్గర ఒప్పుకున్నాను నీ సన్నిధిలోనూ ఒప్పేసుకుంటున్నాను నన్ను క్షమించు ప్రభువా అని చెప్పేసుకుని వచ్చేస్తానండి అంటే అంత బుద్ధి నీకు అక్కడే ఉండుంటే ఇక్కడికి వచ్చే పనే ఉంది అంటాడు కదా దేవుడు అంతేనా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ స్థలమునకు రాకుండునట్లు ఈ లాజర్ అనే వ్యక్తిని ఎక్కడికి పంపించమంటున్నాడు నా సహోదరుల దగ్గర పంపించి అంటున్నాడు సరిదిద్దుకునే సమయం మరణానికి ముందే తప్ప మరణం తర్వాత కాదు మరణం తర్వాత దిద్దుకునే సమయం ఇంకా లేదు కరెంట్ పోయిన తర్వాత అద్దం ముందుకెళ్ళి నిలబడడం వ్యర్థం నువ్వు అద్దం ముందుకెళ్ళి నిలబడాలి ఎప్పుడు నిలబడాలి అద్దం ఉన్నప్పుడా వెలుగు ఉన్నప్పుడా అద్దంతో పాటు వెలుగు కూడా ఉండాలి వెలుగు లేనప్పుడు నీకు అద్దం ఉన్నా నీ కళ్ళ ముందు అది వ్యర్థమే కదా వెలుగు లేనప్పుడు అద్దం ఉన్నా వ్యర్థమే వెలుగున్నప్పుడే అద్దానికి ఒక అర్థం ఉంటుంది లేదా అది వ్యర్థమే కాబట్టి లైట్ ఉండగానే వెళ్ళి ఎక్కడ నిలబడాలి అద్దం ముందు నిలబడు అప్పుడు నీకు ముఖంలో ఏమున్నాయో లేకపోతే ఒంటి మీద ఏమున్నాయో నీ తల ఎలా ఉందో అని మొత్తం నీ బాడీ ఎలా ఉందో అంతా కూడా అక్కడ సరిదిద్దుకుంటావు వద్ద అద్దం ముందు నిలువుట అద్దం ముందు నిలబడి చక్కచక్క సరిదిద్దుకోగలుగుతావు లేదు అనుకుంటే కరెంట్ ఆగిపోతే చీకటి అయిపోతే నీకేం కనబడవు అలాగే అకాల మరణం మనకి సంభవించింది అంటే ఇక మనకి ఏం కనబడదు ఏమీ కనబడదు అప్పుడు నువ్వేం దిద్దుకోలేవు అప్పుడు నువ్వేం సరి చేసుకోలేవు అప్పుడు నువ్వేం బాగుపడలేవు అప్పుడు నువ్వు ఎవరిని కనీసం క్షమాపణ కోరలేవు అప్పుడు వెళ్ళి నేను ఆ అమ్మాయికి అన్యాయం చేశాను నేను ఏళ్ళను కొట్టాను నేను ఆ అబ్బాయికి అన్యాయం చేశాను నేను ఆ కుటుంబానికి అన్యాయం చేశాను నేను వీళ్ళకి ద్రోహం చేశాను వాళ్ళకు ద్రోహం చేశాను నాకు నేను ద్రోహం చేసుకున్నాను దేవా నీకు ద్రోహం చేశాను నన్ను క్షమించి తండ్రి అని అంటే ఆ సమయంలో క్షమాపణ దొరకటం కూడా కష్టమే అలా ఎలాంటి ప్రయోజనం లేదు రాత్రి మంచం మీద పడుకుంటున్న వాళ్ళు పొద్దున్నకి లేస్తారో లేదో తెలియట్లేదు పొద్దున్న లేచిన వాళ్ళు రాత్రి ఇంటికి వస్తారో లేదో తెలియట్లేదు అందుకే అన్నాడు ఒకనొక స్థలమునకు పోయట ఒకనొక దేశమునకు పోయి వ్యాపారము చేసి లాభము సంపాదించము రెండుని చెప్పుకున్న వారలారా రేపేమి సంభవించును మీరెరుగరు అక్కడ సంవత్సరం ఉండి మళ్ళీ ఒకనొక పట్టణానికి పోయి అక్కడ సంవత్సరం ఉండి 4:13 యాకోబు పత్రిక వ్యాపారం చేసి లాభము సంపాదిద్దాం రెండని చెప్పుకొని వారలారా చరిత్రలు కాలగర్భంలో కలిసిపోలేదా అని అడుగుతున్నాడు దేవుడు చాలా చిన్నది నాయన మీ జీవితం చాలా చిన్నది మీ జీవితం సద్వినియోగం చేసుకోండి ద్వేషంతోనో కోపంతోనో క్రోధంతోనో అసూయతోనో కాలం గడపకండి చచ్చిపోయిన తర్వాత మీ గురించి నిజాలు మాట్లాడాలి విచిత్రం ఏంటో తెలుసా బతుకుండగా మనల్ని చెడ్డ చేయాలని చూస్తారు చచ్చిపోయిన తర్వాత మనలో మంచే ఉందా అని వెతుకుతారు ఇది సమాజం యొక్క నైజం అవునా కదా మీరు ఆలోచించండి బతుకుండగా మిమ్మల్ని ఏం చేయాలని చూస్తారు చెడ్డ చేయాలని చూస్తారు మీలో చెడ్డనే వెతుకుతారు బతుకుండగా చచ్చిపోయాక మాత్రం మీలో చెడ్డని వెతకడం మానేస్తారు ఎందుకంటే వాళ్ళ ఈగో చల్లారిపోయింది వాళ్ళ ఈగో హట్ అవ్వట్లేదు ఇప్పుడు ఏమైంది హా చల్లారిపోయింది ఎందుకు చచ్చిపోయారు కాబట్టి చచ్చిపోయిన తర్వాత మీలో మంచిని వెతుకుతారు ఏమైనా తీయండి బయటికి తీయండి ఈయన చేసిన మంచి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా ఈయన చేసిన సేవా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా ఈయన ఎవరికైనా హెల్ప్ చేశాడా ఈయన ఎవరికైనా ఏమైనా ఉపయోగపడ్డాడా ఈయన గురించి ఏమైనా పాజిటివ్గా రెండు మాటలు మాట్లాడదామా బతుకున్నోడేమో మన కళ్ళ ముందు కనబడకూడదు చచ్చిపోయినోడు మాత్రం అబ్బా ఫోటోల్లో కనబడవచ్చు గోడల మీద కనబడవచ్చు ఫ్లెక్సీల మీద కనబడవచ్చు బతుకుండా ఎవడు ఫ్లెక్సీ అయినా కనబడింది అనుకోండి లోపల ఏదో తెలియని కుళ్ళు అరే ఏ ఫోటో ఉండడం ఏంటండి ఇక్కడ అని అదిగే అదే ఆడి చచ్చిపోయాడు అనుకోండి పర్లేదండి వేసేయండి కొంచెం పెద్ద ఫోటో వేసేయండి ఏ నా ఈగో చల్లారిపోయిందండి ఆల్రెడీ ప్రశాంతంగా ఉంది ఇలా పోయాడు కదా అనుకునే దౌర్భాగ్యపు మనస్తత్వం మనుషులది అందుకే చెప్తున్నా బతికుండగా నీలో చెడ్డను వెతుకుతారు చచ్చిపోయాక మాత్రం నీలో మంచిని వెతుకుతారు ఆ పునీత్ రాజకుమార్ గారు చనిపోయారు కదా ఆయన గురించి మంచి మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరూ ఆయన ఇలా చేసేవాడు అలా చేసేవాడు ఇలాంటి వాడు అలాంటి వాడు ఇన్ని మంచి పనులు చేశాడు అన్ని మంచి పనులు చేశాడు అని చెప్పేసి అదే బతుకుంటే ఆయన ఫ్యాన్స్కి ఇంకొక కిచ్చ సుదీప్ అని ఉన్నాడు కన్నడలో ఇద్దరు ఫ్యాన్స్కి గొడవ ఒకళ్ళొకళ్ళు తిట్టుకునేవారట అదే ఈగ అనే సినిమాలో నటించిన విలన్ కిచ్చ సుదీప్
ఇద్దరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకునేవారు. సరే చూడండి సమాజం పరిస్థితి. వాళ్ళ అభిమానులు వీళ్ళు కాదు, హీరోలు కాదు. అంటే ఎలా ఉంటారంటే మనిషి మరణించిన తర్వాత ఏమో మంచిగా మాట్లాడతారు, మనిషి బ్రతుకుండగా మాత్రం చెడ్డగా మాట్లాడతారు. ప్రియులారు గమనించండి, మనం చనిపోయిన తర్వాత మన గురించి ఎవరో ఏదో మాట్లాడ మనకి ఎందుకండి? ఇప్పుడు నేను బతుకున్నానండి, మీరు నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, నాకు వచ్చిన నష్టం ఏదైనా ఉందా? నా తల మీద ఉన్న వెంట్రుకలన్నీ నేలరాలిపోతాయా మీరు అనే ఒక్కో మాటకి? అసలు నేను తీసుకోను, నువ్వేం మాట్లాడినా నాకు వద్దు, నువ్వేం మాట్లాడినా నేను తీసుకోను. నేను తీసుకుంటే నాకు ప్రాబ్లం, నేను తీసుకోను. అప్పుడప్పుడు చూడండి ఎవరైనా ఏదైనా పట్టుకొచ్చి తింటారా అంటే నాకు వద్దు అంటాం. అంటే తీసుకుంటేనే కదా నోట్లోకి వెళ్తుంది, నేను తీసుకోకపోతే నా నోట్లోకి వెళ్తుందా? సేమ్ లైక్ దట్, నువ్వేమనుకున్నా నేను తీసుకోను, ఐ డోంట్ కేర్. నీది నీ దగ్గర పెట్టుకో, నీ ఏడుపు నీ దగ్గర పెట్టుకో, నీ అసూయ నీ దగ్గర పెట్టుకో, నీ దోషణ మాటలు నీ దగ్గర పెట్టుకో, నీ ద్వేషం నీ దగ్గర పెట్టుకో, నీ చెప్పుడు మాటలు, నీ కొండెప్పు మాటలు అన్నీ నీ దగ్గర పెట్టుకో. ఐ డోంట్ లైక్ దట్, నాకు అవసరం లేదు అవి, నేను నాకు నచ్చలేదు, నాకు వద్దవి, నేను తీసుకోను. సరే ఇప్పుడు నాకు నీ దోషంలు కానీ నీ ద్వేషం కానీ నీ నెగిటివ్ సెన్స్ కానీ నాకు వద్దు, నేను తీసుకోలేదు. రెండో పాయింట్, నీ పొగడ్తలు. మరి నీ పొగడ్తలు నేను తీసుకుంటానా? అవేమైనా నాకు ఉపయోగమా? నువ్వు నేను చచ్చిపోయాక నువ్వు ఓ నన్ను పొగుడుతున్నావు అనుకుందాం, నాకేమైనా పైసా ప్రయోజనం ఉందా? నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు పొగిడే పొగడత వల్ల కానీ, నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు నా మంచి గురించి మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడే నా మంచి వల్ల కానీ నాకేదైనా ప్రయోజనం ఉందా? అంటే నేను బతుకుండగా నువ్వు మాట్లాడిన చెడ్డ మాటల వల్ల నాకు ప్రయోజనం లేదు, నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు నా గురించి మాట్లాడే మంచి మాటల వల్ల కూడా నాకు ఎలాంటి ప్రయోజనం లేదు, మరి ఏంటి నా జీవితం? బాగా ఆలోచించండి, మనం ఎవరి కోసం బతుకుతున్నామండి సమాజంలో? అమ్మో ఎవడైనా ఏమని అంటాడని ఒక భయం. మనం ఏదైనా చేయాలనుకోండి సమాజాన్ని దృష్టిలో పెట్టుకు చేస్తున్నాం. ఈ సోషల్ మీడియా వచ్చాక దరిద్రంగా తయారైంది. నీకు నువ్వులా బతకలేకపోతున్నావు, నీకు నువ్వులా మాట్లాడలేకపోతున్నావు. మైకు ముందుకు వచ్చేసరికి ఎవడైనా నటిస్తున్నాడు అంతే, నటించాల్సిందే, ఇంకా తప్పట్లేదు అన్నట్టుంది పరిస్థితి. రాజకీయ నాయకులను చూడండి, నటిస్తారు. సేవకులు చాలామంది వాక్యం బోధించాలి, నటిస్తారు. విశ్వాసులు కూడా చాలామంది నటిస్తారు. కెమెరా ఉందంటే చాలు, ఏం చేస్తున్నారు? నటన. అదో రకమైన నటన. నీకు నువ్వులా ఉండలేవా? నీకు నువ్వులా మాట్లాడలేవా? ఎందుకంటేనండి, అమ్మ వీళ్ళందరూ చూస్తున్నారు కదండి, ఇప్పుడు కొంచెం ఏం చేయాలి? నటించాలి. ఎందుకు? వాళ్ళిచ్చే రివార్డులు, వాళ్ళిచ్చే అవార్డులే కదండి నాకు. ఆ లైకులు, ఆ కామెంట్లు, ఆ షేర్లు, వాళ్ళు నాకు ఇచ్చే పోగొడతలు, అదే నాకు బూస్ట్. ఇలా అనుకుంటున్న దౌర్భాగ్యపు ఆలోచన విధానం, దానివల్ల నీకు నిజానికి పావలా ఉపయోగం కూడా లేదు. నువ్వు రియలైజ్ అవ్వు ఫస్ట్, ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా చెప్పు. నువ్వు పొగిడితే నాకు ఏమైనా ప్రయోజనమా? ఏ ప్రయోజనం లేదు. రెండో పాయింట్, తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. డిస్లైక్లు, బూత్ కామెంట్లు, దుర్భాషలు, పరులు, దానివల్ల మనకి ఏమైనా నష్టమా? చాలామంది అంటారు కదా, చాలామంది చచ్చిపోయిన తర్వాత 10 మంది మన గురించి ఎలా మాట్లాడుకోవాలి? గొప్పగా మాట్లాడుకోవాలి. ఏం ఉపయోగం ఉంది దానివల్ల మనకి? సరే నేను చచ్చిపోయాను అనుకుందామండి, ఇప్పుడు ఊరికి ఒక ఫ్లెక్స్ నిలబెట్టేశారు అనుకుందాం నాది, ఆ ఫ్లెక్స్ ఒక వారానికి చిరిగిపోద్దులేండి, అది పెద్ద విషయం కాదు. మీరే నిలబెట్టేశారనుకుందాం, మా అన్నయ్య పోయాడట పాపం అని ప్రేమ కొద్ది అనేక ప్రాంతాల నుంచి మన చర్చికి వస్తున్నారు కాబట్టి ఊరూరిలో సెంటర్లో శ్రద్ధాంజలి, జననం ఇది డేటు, ఇంక మరణం ఇదిగో డేటు, ఇదిగా ఫోటోలో మావాడు ఒకడు ఉన్నాడు, చక్కగా నిలబడ్డాడు మావాడు, వైట్ కలర్ సూట్ వేసుకుని ఫోటో పెట్టారు అనుకుందాం. సరే ఒక వారానికి చిరిగిపోద్ది లేదా నెలకి చిరిగిపోద్ది, నువ్వు రాసిన మాటలు ఏవో రాస్తావు అందులో, నాకు ఎలాంటి ప్రయోజనం దానివల్ల లేదు, ఉందా చెప్పండి? మీరు రాసిన మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదు. మనకు కావాల్సింది ఏంటంటే ప్రియమైన దేవుని ప్రజలారా, మనం బ్రతికుండగా మనం ఎవరి మెప్పు పొందాలి? దేవుని మెప్పు పొందాలి. ఎవరి మెప్పు?
దేవుని మెప్పు పొందాలి. దేవుని మెప్పు పొందకుండా జీవించే జీవితం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వారు మనుష్యుల మెప్పును అపేక్షించిరి అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. వారు దేవుని మెప్పు కంటే ఎవరి మెప్పును అపేక్షించారట? మనుష్యుల మెప్పు. మీ చప్పట్లో నాకు అవసరం లేదు, మీ పొగడ్తలో నాకు అవసరం లేదు, మీరు ఇచ్చే బూస్టింగ్ నాకు అవసరం లేదు, మీరు తిట్టినా నాకు అవసరం లేదు, మీరు పొగిడినా నాకు అవసరం లేదు. ఈ భావజాలం కలిగి ఉండండి. ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోకండి. అది చెప్పినంత సులువు కాదు, సాధన చేయాలి. చాలా కష్టంతో కూడుకున్న సాధన అది. చెప్పినంత సులువు కాదు. అది నేను తీసుకోను అనాలంటే ఒక రకంగా సాధన చేయాలి. నన్ను పాలన వాడు తిట్టాడని ఏడవడం వచ్చి మనకి, నన్ను పాలన వాళ్ళు ఏదో అనేశారని ఏడవడం వచ్చి మనకి, మన పాలన వాళ్ళు నన్ను పొగిడేశారని గొప్పగా చెప్పుకోవడం వచ్చి మనకి. అది ఇంకా నీ చిన్న స్వభావాన్ని సూచిస్తుంది. నువ్వు ఇంకా పరిపూర్ణుడు కాదు, నువ్వు ఇంకా పరిపూర్ణతలకు వెళ్ళలేదు. నీ స్వభావం ఒకసారి అద్దం ముందు నిలబడి చెక్ చేసుకో. నువ్వు ఇంకా చిన్న స్వభావం కలిగి ఉన్నావు. కాబట్టి మనం ఏదో ఒకరోజు మరణిస్తామన్న వాస్తవం మనకు అర్థమైతే, ప్రియమైన దేవుని ప్రజలారా, ఇవన్నీ మనం సరిదిద్దుకోవలసినటువంటి విషయాలు. ఒకటి తృప్తి కలిగి జీవించాలి. మనకున్న దాంతో మనం సంతృప్తి పొంది ఎలాగూ మరణిస్తాం ఈ లోకంలో. మనం ఏదో ఎంత ఎత్తి దిగినా, ఎంత ఎత్తి ఎక్కినా ఇంకా ఎత్తు ఉంటుంది. ఆకాశం మీదకి ఎవడు ఎక్కలేడుగా. నేను పలానా ఎత్తుకి ఎదిగానంటే ఆ ఎత్తును దాటిని ఇంకొక ఎత్తు ఉండదా చెప్పండి? తాడి దన్నేవాడు ఉంటేనట, తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడట. తలదన్నితే దాని తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. నువ్వు ఎంత ఎత్తు ఎక్కినా ఆ ఎత్తు పైన ఇంకొక ఎత్తు ఉంటుంది. సో కాబట్టి నువ్వు ఈ ఎత్తు కోసం ఎంత ట్రై చేసినా సరే ఎక్కడో ఒక చోట అది ఏమవ్వాలి, ఆగాలి. అది నీకు అర్థమైనప్పుడు ఇప్పుడున్న ప్లేసులో తృప్తిగా ఉండు, ఇప్పుడున్న ప్లేసులో తృప్తిగా ఉండు. లేదండి నేను మూడో అంతస్తు ఎక్కాకనే తృప్తిగా ఉంటానంటే మూడో అంతస్తు వెళ్ళాక ఆరో అంతస్తు కనబడుద్ది, అప్పుడేం చేస్తావు? లేదండి నేను ఆరో అంతస్తుకి వెళ్ళాక తృప్తిగా ఉంటానంటే ఆరో అంతస్తుకి వెళ్ళాక పదో అంతస్తు కనబడుద్ది, అప్పుడేం చేస్తావు? కాబట్టి నువ్వు ఒకటో అంతస్తులో ఉన్నప్పుడు తృప్తిగా ఉంటే రెండో అంతస్తుకి వెళ్ళినా తృప్తిగా ఉంటావు, మూడుకి వెళ్ళినా తృప్తిగా ఉంటావు, నాలుగుకి వెళ్ళినా తృప్తిగా ఉంటావు. ఆ తృప్తి ఇప్పటి నుంచే మెయింటైన్ చెయ్యి. మనుష్యుల మెప్పు కాదు, మరణానికి ముందు గుర్తుపెట్టుకో, దేవుని మెప్పు ఉంటే ఒక్కటి, ఆ ఒక్కటి ఉంటే మనకి చాలు. మనుషులు పెడితే పెళ్లి కోరతారు, లేకపోతే చావు కోరతారు. ప్రాక్టికల్గా మీరు ట్రై చేసి చూడండి. కావాలంటే పెట్టండి పెళ్ళి అంటారు, పెట్టకండి చావు అంటారు, పొగడండి పెళ్ళి అంటారు, తిట్టండి చావు అంటారు. సో ఎవరైనా ఇంతే, ఇందులో ఎవరికి మళ్ళీ ఇందులో ఈ కొలమానానికి ఎలాంటి తేడా లేదు. కాబట్టి మన మరణం, మన జననం, మన దైవం, ఈ మూడు విషయాలే ముడిపడి ఉన్నాయి. మన మరణం, మన జననం, మన మరణం, మన దైవం. తండ్రితో నీ జనన మరణాల మధ్య తండ్రితో నువ్వు ఎలాంటి సమాధాన స్థితి కలిగి ఉన్నావు అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. అందుకే భక్తుడు ఎంత చక్కటి మాట రాశాడు తెలుసా బైబిల్ గ్రంథంలో? ఎంత చక్కటి మాట, దేవుడిచ్చిన జీవితం అనే ఈ అవకాశాన్ని గురించి ఎంత చక్కటి మాట రాశాడంటే, కీర్తనల గ్రంథం 49వ కీర్తన మొదటి వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 49వ కీర్తన మొదటి వచనం, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా. అంటే ఈ కేటగిరీస్ అన్ని లోకంలో ఉన్నాయి కదా. సో లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి అన్నాడు. మీరందరూ ఏకముగా కూడి ఏం చేయాలట? చెవియొగ్గండి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును అన్నాడు. ఏంటి ఆ విజ్ఞాన విషయములు చెప్తున్నాడు చూడండి. ఆరో వచనం, తమ ఆస్తి ఏ ప్రాపకమని నమ్మి, ఆరో వచనం జాగ్రత్తగా చూడండి, తమ ఆస్తి ఏ ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేనే అలా భయపడవలెను అంటాడు. వీళ్ళు ఏమి ప్రాపకం అని నమ్ముతున్నారు? తమ ఆస్తియే ప్రాపకం అని నమ్ముతున్నారు. రెండో పాయింట్ 11వ వచనం, ఆ ఆస్తి వాళ్ళు ఏం చేస్తారో చూడండి. ఇప్పుడు చెప్తున్నాడు, ఆరో వచనం చదివారు కదా, 11వ వచనం చదవండి ఇప్పుడు డైరెక్ట్గా. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు అన్నాడు. చూడండి, వారు తమ ఆస్తిని ఏం చేస్తారట? ఇతరులకు విడిచిపెట్టేస్తారు. అన్ని ఇక్కడే ఉంటాయి. ఏది మనం తీసుకెళ్ళాం, తెచ్చుకుంటాం, పోగు చేసుకుంటాం, మళ్ళీ అక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. ఎక్కడ తీసావు అక్కడే పెట్టేయంటారు చూసారా పెద్దలు అప్పుడప్పుడు?
ఎక్కడ తీసావో అక్కడే పెట్టేయి అంటారు. అలాగే ఎక్కడ తీసావో అక్కడే పెట్టేయి. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు, తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. అనుకుంటారు అనుకోరా, అలాగే అనుకుంటారు. వారు అనుకుందురు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. భూములకి ఏం పేర్లు? వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటారట, తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువ జాలడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువ జాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. 16వ వచనం కూడా చూద్దాం. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము, వాడు చనిపోవనప్పుడు ఏమయో కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. గోతులకు దిగదని దాని అర్థం, వాని ఘనత వాని వెంట దిగదు అంటే గోతులకు ఘనత రాదు, ఘనత గోతిపైన ఆగిపోతుంది. ఘనత ఎక్కడ ఆగిపోతుంది? గోతిపైన ఆగిపోతుంది. ఆ గోతిపైన ఆగిపోయిన ఘనత గోతి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోద్ది, ఎందుకంటే కప్పెట్టేసిన తర్వాత అక్కడ ఎవడుండడు. ఉంటాడా? ఉండడండి. అప్పుడప్పుడు మనం కొంతమందిని కప్పెట్టేసి వచ్చేస్తాం. ఒక సంవత్సరానికి వెళ్ళి సమాధిని గుర్తుపట్టండి, మీ వల్ల అవుతుందేమో. అవ్వదు. మనం ఏమైనా కడితే తప్ప దాని మీద గుర్తుపట్టి గుర్తుగా కడితే తప్ప పని అవ్వదు. ఒకవేళ మనం కట్టినా ఆ కిందే వాళ్ళు ఉంటారు, కట్టిన దగ్గరే ఉంటారని గ్యారంటీ కూడా లేదండి. ఎందుకంటే భూమి లోపల పొరలు ఉంటాయి, భూమి లోపల పొరలు ఉంటాయండి. భూమి పైభాగం అలాగే భూమి లోపల భాగం అలాగే ఉంటుంది అనుకోకండి. ఆ పొరలు ఏమవుతుంటాయి? కదులుతూ ఉంటాయి. నిశ్చలంగా ఉండదండి లోపల, భూమి లోపల కదులుతూ ఉంటాయి. ఆ కదులుతున్నప్పుడు ఈ పొడైపోయిన మన్ను అయిపోయిన మన్ను కూడా ఏమవుతుంది? ఆటోమేటిక్గా జరుగుతుంది. మన్ను కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. అర్థమైందా? ఎందుకంటే భూమి లోపల వాటర్ కూడా ఉంటుంది, మీరు మర్చిపోవద్దు. మనం నుయ్యి తవ్వితే ఏమొస్తున్నాయి? నీళ్లు వస్తున్నాయి, వాటర్ ఉంది అక్కడ. సో అంటే లోపల మట్టి ఏమవుతుంది? జరుగుతుంది. అంటే మనం కప్పెట్టిన చోటే మనిషి ఉండిపోతాడు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. సో దీన్ని బట్టి మనకేమర్థమైంది? వాడు చనిపోనప్పుడు ఏమయో తీసుకొని పోడు, ఏమీ తీసుకెళ్ళడు, ఏమీ పట్టుకెళ్ళడు. వట్టిగా వచ్చాడు, వట్టిగా వెళ్ళిపోతాడు. వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటువని మనుష్యులు నిన్ను స్తుతించినను. ఏం చేసినను? మనుష్యులు నిన్ను స్తుతించినను. తన జీవితకాలమున ఒకడు తన్ను పొగుడుకొనినను, అతడు తన పితరుల తరమునకు చేరవలెను. చూసారా? నీకు నీవే మేలు చేసుకుంటూ మనుష్యులు నిన్ను స్తుతించినా, మనుష్యులు నిన్ను పొగిడినా తిట్టినా, లేకపోతే నిన్ను నువ్వే పొగుడుకున్నా తిట్టుకున్నా నీ జీవితకాలంలో వాడు తన పితరుల తరమునకు చేరవలను. వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు, ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ క్షణంలో మనల్ని మనమే వాక్యం అనే అద్దం ముందు నిలబెట్టుకుని ఒక్క క్షణం పరీక్ష చేసుకుంటే, ఈ క్షణమే నీ మరణమైతే నీ ఉనికి ఎక్కడా అని అడుగుతున్నాను. ఈ క్షణమే నీ మరణమైతే నీ ఉనికి ఎక్కడా? ఎక్కడ నీ ఉనికి? నీకేం కావాలి? చాలామంది యొక్క ఆలోచనలు ఇవే. ప్రజల్లో పేరు నిలిచిపోవాలి. ఎందుకంటున్నాను? మర్చిపోతారు వాళ్ళు, గుర్తుపెట్టుకోరు. నువ్వు అనుకుంటున్నావు నీ పిచ్చి నీ వెర్రి, వీళ్ళందరూ నన్ను గుర్తుపెట్టేసుకుంటారని. ఎవడు నేను గుర్తుపెట్టుకోడు. చచ్చిపోయిన పేర్లు టక్ మనం 10 పేర్లు చెప్పండి స్పాట్లో, 10 సెకండ్లో చెప్పేయాలి. మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు అయి ఉండాలి, వాళ్ళు మీ బంధువులు అయి ఉండాలి, మీ స్నేహితులు అయి ఉండాలి. 10 సెకండ్లో 10 పేర్లు చెప్పేయాలి. చెప్పేయగలరా? టక్ మని పని 15 సెకండ్లో చెప్పగలరా? ఆలోచించుకోవడానికి మనకేం కావాలి? టైం కావాలి. అంటే వాళ్ళు ఆల్రెడీ లోపల ఎక్కడో కిందన అప్పుడప్పుడు చూడండి, పనికిరాని వస్తువులు ఎక్కడ పెడతాం? స్టోర్ రూమ్లో పెడతాం. ఎందుకు? వాటిని రెగ్యులర్గా వాడం కాబట్టి. చచ్చిపోయిన వాళ్ళు కూడా స్టోర్ రూమ్లోనే పెడద్దు మన మైండ్. బతుకున్న వాడినే ఆన్లో ఉంచుతుంది. చచ్చిపోయిన ఎక్కడ పెడద్ది? స్టోర్ రూమ్లో పెడద్దు. మీ తాతలు మీకు గుర్తురారు, ఇప్పుడు మీ ముత్తాతలు మీకు గుర్తురారు, మీ అమ్మమ్మలు మీ నాన్నమ్మలు మీ తాతయ్యలు మీకు గుర్తురారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కడ పోయారు? స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవడైతే రోజు యాక్టివ్గా ఉన్నాడో కళ్ళ ముందు తిరుగుతూ, యాక్టివ్గా ఉన్న వాళ్ళే కళ్ళ ముందు గుర్తు వస్తూ ఉంటారు. యాక్టివ్గా ఉన్న వాళ్ళని బ్రెయిన్ ఏం చేస్తుంటుంది?
గుర్తు చేస్తూ ఉంటుంది. ఇనాక్టివ్గా అయిపోయిన వాళ్ళని ఎవరిని కూడా, డియాక్టివేట్ అయిపోయిన వాళ్ళని ఎవరిని కూడా గుర్తు చేయదు మన మైండ్. ఎందుకంటే ఇది వరకాల రోజు కనబడేవారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేయట్లేదు, రోజు కనబడట్లేదు. అరే నాయన, మనుషులు నిన్ను మర్చిపోతారా అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు జనం దృష్టిలో పడాలని కానీ తపన పడుతున్నావేమో, మనుషులు మర్చిపోతారో. నువ్వు ఎంత గనుడవైనా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగిపోయినా, నీకు ఎన్ని చప్పట్లు వినబడినా, నీకు ఎన్ని పొగడ్తలు వినబడినా, వాటిని ఆహారంగా భావించి వాటి కోసం బతుకుతున్నావేమో జనం మెప్పు కోసం, అస్సలొద్దు. వేస్ట్, టైం వేస్ట్, వృధా, అదంతా వృధా. ఎవరు నిన్ను గుర్తుపెట్టుకోనే పెట్టుకోరు. ఒకవేళ నీ వల్ల మేలు పొందుకున్నా సరే ఆ తిన్న రోజే గుర్తుపెట్టుకుంటారు, అరిగిపోయిన తర్వాత మర్చిపోతారు, ఎవరు గుర్తుపెట్టుకోరు. మనం మరణించామంటే మన చరిత్ర కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది, కాలగర్భలో కలిసిపోతుంది, కాలగర్భలో కలిసిపోతుంది. మొన్న నేను 1947కు ముందు ఇండియన్ హిస్టరీ కాకినాడ వెళ్ళినప్పుడు రెండు పెద్ద బుక్స్ తెచ్చుకున్నాను ఇండియన్ హిస్టరీకి సంబంధించి. 1947కు ముందు పెద్ద బుక్ స్టాల్ ఉంది కాకినాడలో, రెండు బుక్స్ తెచ్చుకున్నాను. సో అవి చదువుతుంటే అందులో ఉన్న ఒక్క పేరు కూడా ఇప్పుడు వాడికలో లేదు, కానీ వాళ్ళు చాలా చేశారు మన కోసం. వాళ్ళు చాలా చేశారు 47కు ముందు, వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు తీసుకున్న శ్రమ, వాళ్ళకున్న ఒత్తిడి, వాళ్ళకున్న ఒడిదుడుకులు, వాళ్ళకున్న ఇబ్బందులు, దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు చాలానే ఉన్నాయి. కానీ ఎవరైనా గుర్తున్నారా? ఎవరు గుర్తులేరు. అంతెందుకు, దేవుని కొరకు గొప్పగా బ్రతికిన వాళ్ళు కూడా మనకేమవరు గుర్తుండరు. కానీ మనకు కొంతమంది గుర్తున్నారు కదండి, అంటే రోజు చదువుతున్నాం కాబట్టి, ప్రసంగాల్లో రోజు వాళ్ళ గురించి వింటున్నాం కాబట్టి. అది ఎవరో తిప్పి తిప్పి కొడుతూ 20-30 పేర్లు మించు అవి కూడా, కానీ అంతేనా దేవుని కోసం బతికిన వాళ్ళు? దానియేల్ గారేనా, సమూయేల్ గారేనా, పౌలు గారేనా, పేతురు గారేనా, యోహాను గారేనా, ఇంకెవరు లేరా? లేరా. ప్రారంభ సంఘమే ఉంది. ఏది వాళ్ళ పేర్లు చెప్పు, చెప్పు సంఘం పేర్లు చెప్పు. కొరింథు సంఘము అంటే మనం గ్రూప్గా మాట్లాడుకుంటున్నాం. ఏది పేరు? ఆ తర్వాత తరం, వాళ్ళ తర్వాత తరం కూడా ఉందిగా. మరి వాళ్ళేరి? పిలిప్పి సంఘంలో తర్వాత తరం ఉందిగా. వాళ్ళేరి? ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ తరాలు తరాలే ఉన్నాయే, వాళ్ళు ఎవ్వరు కూడా మనకు గుర్తు లేరు. నువ్వు ఎవరికి గుర్తుండవు చచ్చిపోయిన తర్వాత, నిన్ను ఎవరు గుర్తుపెట్టుకోరు. నీ ఇంట్లో వాళ్ళే నిన్ను గుర్తుపెట్టుకోరు. బో రాసిపెట్టుకో, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను గుర్తుపెట్టుకోరు. మా నాన్నమ్మ చనిపోయింది, రోజుకొకసారి అయినా తలుచుకుంటారేమో, అడగండి మా నాన్నగారిని, మా అమ్మగారిని, అసలు తలుచుకోరు. ఎప్పుడో గుర్తు రావాలి, ఎప్పుడో గుర్తు రావాలి, అంతే తప్ప వాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళ ఇంట్లో ఆయన ఫోటో కూడా లేదు ఆయన దగ్గర. సో వాళ్ళ ఫోటో పెట్టుకుని లేదా వాళ్ళు ఏదో చేసుకుని అంత ఏం ఉండదు, మర్చిపోతారు. పాపం వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి చేశారు ఆయన కోసం, వాళ్ళ నాన్నగారిని గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా? మర్చిపోతారు. సరే ఇప్పుడు మా నాన్నగారు ఏదో రెండు రోజులు గుర్తుపెట్టుకున్నారు అనుకుందాం, తర్వాత మేము ఏమైనా గుర్తుపెట్టుకుంటామా? ఆ ఇల్లు మా నాన్నమ్మదే, మేము గుర్తుపెట్టుకుంటామా? అసలు పట్టించుకోం. ఆవిడ జ్ఞాపకాలలోంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఓ మా నాయనమ్మ ఉండేది అనుకుంటాం. మన జీవితం కూడా అంతే, అలా కళ్ళ ముందు కరిగిపోద్ది, అలా అందరూ మర్చిపోతారు, తర్వాత ఎవరి జ్ఞాపకాల్లో మనం ఉండం. కానీ ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా, ఎన్ని తరాలు గతించిపోయినా, మనం ఎప్పుడు యాక్టివ్గా ఎవరి దృష్టిలో ఉంటాం? దేవుని దృష్టిలో ఉంటాం. కాబట్టి మనుషుల మెప్పు కంటే కూడా మనకెవరి మెప్పు బెస్ట్? దేవుని మెప్పే బెస్ట్. మనుష్యుల ఇచ్చే ఘనత కంటే, మనుష్యుల పొగడ్తల కంటే కూడా ఎవరి ఘనత, ఎవరిచ్చే మెప్పు మనకి ముఖ్యం అంటే దేవుడిచ్చేదే ముఖ్యం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరణానికి ముందు ఎంత జాగ్రత్త అవసరం ఉంది మనకి, చాలా జాగ్రత్త అవసరం మరణానికి ముందు. అంతే తప్ప లోకంలో అందరూ బ్రతుకుతున్నట్టుగా వ్యర్థంగా బ్రతికేసి, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేసి, నశించు మృగములను పోలి జీవిస్తే దాని వలన ఎలాంటి ప్రయోజనం మన జీవితంలో చేకూరదండి, ఎలాంటి ప్రయోజనం ఉండదు, వేస్ట్ అయిపోతుంది, మన టైం అంతా వేస్ట్ అయిపోద్ది. అందుకే ఈరోజు నుంచి తృప్తిగా ఉండటం నేర్చుకోండి. ఏదో లేదని ఆడవడం అనేది కరెక్ట్ కాదు, అది ఎప్పటికీ నీకు తృప్తినివ్వదు. తృప్తిగా ఉండండి, చాలు ప్రభువా అనాలి,
చాలు ప్రభు. భక్తుడు అంటాడు కదా, నన్ను అధికంగా ధనవంతుణ్ణి చేసేయొద్దు, ఆకలితో పేదవాడిగా తిండి లేకుండా అలమటించేవాడిగా కూడా చేసేయొద్దు. కడుపు నిండితే నిన్ను మర్చిపోతానేమో, కడుపు నిండకపోతే నిన్ను దూషిస్తానేమో, నన్ను అలా ప్రశాంతంగా పోనిచ్చే ప్రభు అంటాడు. సో లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్, మనకి ఇవ్వబడినటువంటి అద్భుతమైన అవకాశం. కొంతకాలం ఉంటుంది, టక్ మన మాయమైపోతుంది. కొంతకాలం ఇక్కడ వెలుగుతాం, తర్వాత ఆరిపోతాం, దీపావళి తారాజువ్వులాగా అలా జివ్వుమని పైకి లేస్తాం, ఆరిపోతాం. ఎన్ని జువ్వులు, ఆకాశం పెద్దది, ఎన్ని జువ్వులైనా ఎగరొచ్చు. ఈ ఒక్క జువ్వే అన్నామంటే అది మూర్ఖత్వం. ఆకాశంలో ఎన్ని జువ్వులైనా వస్తాయి, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలైనా మెరుస్తాయి. రాలిపోయేవి రాలిపోతాయి, మెరిసేవి మెరుస్తాయి. కాబట్టి ఈ మెరుపు చూసి మురిసిపోకూడదు. ఎందుకంటే మనం ఎక్కువసేపు మెరిసే వాళ్ళం ఏం కాదు, కొంతసేపు మెరుస్తాం, తర్వాత ఏమైపోతాం, మురిసిపోతాం. అలా అతి ఈమెని పైకి వెళ్తాం, మళ్ళీ జీమని కిందకు వచ్చేస్తాం. అది జీవితం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మరణానికి ముందే మనం దేవునితో సమాధానకరమైన స్థితిలో బ్రతుకుతాం, ఆయన మెప్పు పొందే వారముగా బ్రతుకుతాం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారంగా బ్రతుకుతాం. మనం ఆయనతో సమాధానపడి, మనం ఆయన మార్గాల యందు నడుస్తూ, మనం ఆయన యందు భయభక్తులు నిలిపి మన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే చాలు. దాన్ని మించిన ఆశీర్వాదం మరొకటి లేదు, దాన్ని మించిన ఆశీర్వాదం. అది చాలా గొప్ప దీవెన, అది చాలా గొప్ప ఆశీర్వాదం. కనుక అలాంటి భావజాలంతో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితం ఎంత అల్పమైనదో మాకు నేర్పించారు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు కలిగిన వారమే ప్రభు మేమందరము. దయగలిగిన మా దేవ, మా జీవితాలలో మీరు వెలుగులు నింపి మీ సత్యవాక్య ప్రకాశమును మాకు దయచేశారు. రాజులు కాలగర్భంలో కలిసిపోయారు, ఎందరో చక్రవర్తులు కాలగర్భంలో కలిసిపోయారు, ఎందరో పేరెన్నిక గన్న మహానుభావులు కాలగర్భంలో కలిసిపోయారు, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఘనులు కాలగర్భంలో కలిసిపోయారు, దీనులు కాలగర్భంలో కలిసిపోయారు తండ్రి. ఈ కాలగర్భంలో మేము కూడా కలవవలసిన వారమే. ఆ రోజు రాకమునుపే, ఆ రోజు సంభవించక మునుపే జ్ఞానము కలిగిన వారమై, వివేకము కలిగిన వారమై తండ్రి, మీ ముందు భయభక్తులు కలిగి మా జీవితకాలం అంతయు తండ్రి మీ సన్నిధి కాంతిలో నడవగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును దయచేయమని. ఘనుడవైన మా దేవ, ఘనత వహించిన మా దేవ, మీ ముందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి సహాయం చేయమని. అవకాశం ఉండగానే తమ బ్రతుకుల్ని మీకు సమర్పించడానికి సహాయం చేయమని. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనం ఉల్లడికి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.